శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత, ఈరోజు కొన్ని నామాలు అయ్యేంతవరకు మిమ్మల్ని విడిచిపెట్టను నేను. అంతవరకు అవ్వాల్సిందే ఈరోజు, కాబట్టి కొంచెం భద్రంగా కూర్చోండి, లేకపోతే కొంచెం సెట్ చేసుకుని కూర్చోండి. ఎందుకంటే యుద్ధం మధ్యలో ఉన్నాం కదా, ఇది చాలా చిన్న యుద్ధం, అది ముగించేస్తే అమ్మవారిని జయ జయ అనుకోవచ్చు, సంతోషంగా కీర్తన చేసుకోవచ్చు మనం. మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత, మొదట్లో మనం మంత్రిణి అమ్మవారు అంటే ఎవరు చెప్పుకున్నాం, శ్యామలాదేవి. మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత, విషంగుడు విషుక్రుడు వాళ్ళు బండాసురుడికి తమ్ముళ్లాగా పుట్టారు అని చెప్పుకున్నాం. ఆ విషంగుడిని అమ్మవారు సంహారం చేసింది, ఆ విషంగుడిని మంత్రిని అమ్మవారు నాశనం చేసింది అని ఇక్కడ దీనికి అర్థం. దాన్ని చూసి, ఆ విషంగ వదను చూసి అమ్మవారు తోషిత సంతోషపడింది, ఇది సాధారణమైన అర్థం, స్థూలంగా అర్థం. ఆ నామానికి పై పైన చెప్పుకునేటువంటి అర్థం, కొంచెం లోతుగా వెళ్తే ఆ విశేష అర్థాన్ని చూస్తే మనం మంత్రిని విషంగ అవి రెండు నామాలు చాలా ముఖ్యమైనవి. విషంగ అంటే సంఘం లేకుండా చేసేవాడు అని అర్థం. సంఘం లేకపోతే మంచిదే కదా, దానికోసమే కదా ప్రయత్నం అంటే. ఇక్కడ సంఘం అంటే సత్సంగం లేకుండా చేసేవాడు అని, ఏ సంఘము లేకుండా చేసేవాడు. సత్సంగం ఎప్పుడు పోయిందో అప్పుడు కింద పడిపోతామని అర్థం. ఏది కావాలా నీకు అని ఎవరిని అడిగితే నారదుడు ఆ ఋషిని, ఆయన చెప్తాడు నాకు నిరంతరం కూడా సత్సంగం ఉండేలాగా చేయి అని. అందుకనే ప్రహ్లాదుడిని ఏది కావాలి నీకు వరం అని కోరుతాడు ఆయన. ఏదైనా వరం అడుగు నువ్వు అని నరసింహస్వామి చెప్పినప్పుడు నాకేది వద్దు, నన్ను కాలాత్మా హరసి సమస్తం తస్మాత్ దిశమే సత్సంగం, ఆయన ప్రార్థన చేసింది అది. నువ్వు రాజ్య పదవి వద్దు, సుఖాలు వద్దు, అది వద్దు, ఇది వద్దు, ఏది వద్దు, ఎందుకంటే నువ్వు కాలాత్మ కాలరూపుడు, అంతా హరిస్తావు, అంతా తీసుకుంటావు, ఇచ్చిందంతా కాలరూపంలో తీసుకుంటావు. మాకు తెలియదు ఆ సంగతి, అడుగుతాం చాలా విశేషాలు అడుగుతాం, కానీ కాలరూపంగా అంతా పోతుంది, కలిసిపోతుంది. అప్పుడు దాని మీద మనకి శ్రద్ధ ఉండదు, కాలం అయిపోయిన తర్వాత దాని మీద శ్రద్ధ ఉండదు. అందుకనే నన్ను కాలాత్మ హరసి సమస్తం తస్మాత్ దిశమే సత్సంగం, ఏదైనా ఇవ్వాలనుకుంటే నాకు సత్సంగాన్ని ఇవ్వు. అక్కడక్కడ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వెళ్ళేటువంటి బుద్ధిని ఇవ్వు నాకు. సత్సంగం అంటే సద్గురు దర్శనాన్ని భాగ్యాన్ని ఇవ్వు నాకు, అదొకటి ఇవ్వు. ఎంత తెలివిగా అడిగాడు, అది వస్తే అంత వస్తుంది అని వాడికి తెలుసు ప్రహ్లాదుడికి. అందుకనే సత్సంగాన్ని ఇవ్వు, ఎందుకంటే రేపు రాజ్యం వస్తుంది ప్రహ్లాదుడికి, రేపటి నుంచి తనే రాజు, చిన్నపిల్లవాడే రాజు అక్కడ. ఎందుకంటే హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు అందరూ పోయారు, రాజు అవ్వాలి. రాజు అయినప్పుడు చాలా చాలా విషయాలు వస్తాయి, చెడ్డవి మంచివన్నీ వస్తాయి. అప్పుడు సత్సంగం లేకపోతే పాడైపోతాడు, ఊరికే సంపద వస్తే సరిపోదు, సంపదతో పాటు సద్బుద్ధి కూడా కావాలని అడగాలి మనం స్వామిని. సంపద వస్తే పాడైపోతుంది, ఆ మూడు ఉన్నాయి అవి పాడు చేస్తాయని చెప్పారు కదా ఆ రకంగా. సంపద మాత్రమే కాదు సద్బుద్ధి కూడా కావాలని, ఆ సద్బుద్ధి సత్సంగంతో వస్తుంది. అందుకనే విషంగం అంటే సత్సంగం లేకుండా చేసేవాడిని మంత్రిని ఆలోచన బుద్ధి సద్బుద్ధి నాశనం చేసింది అక్కడ. అంటే మళ్ళీ సత్సంగాన్ని అమ్మవారు అనుగ్రహించింది అని. సత్సంగం కావాలంటే మంత్రిని ఆలోచించు, మంత్రం చెయ్యి, మంత్ర జపం చెయ్యి, మంత్ర అనుష్ఠానం చెయ్యి అనే అర్థం ఉన్న దాంట్లో ఆ నామంలో. మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత, ఇంకా గూఢార్థాలు మనం తర్వాత ఎప్పుడైనా ఒకసారి మాట్లాడుకుందాం. విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్యనందిత, విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్యనందిత, ఆ వారాహి అమ్మవారు విశుక్రుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసింది. అట్లాగే దాంతోపాటు చాలామంది రాక్షసులు అక్కడ ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే ఆ బండాసురుడికి ఒక చెల్లెలు కూడా పుట్టింది అని చెప్తారు. ఆ చెల్లెల పేరు ఆమని అని చెప్తారు. వాడి ఆమె భర్త కేకసుడు అని చెప్తాడు. వాళ్ళకి 8 మంది పుత్రులు ఉన్నారు అని చెప్తారు. వాళ్ళంతా పెద్ద సైన్యం, అంత సైన్యాన్ని కూడా అమ్మవారు సంహారం చేసింది అని. వారాహి అమ్మవారు ఆ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, అమ్మవారి పరాక్రమానికి అమ్మవారి శక్తికి ఆ వారాహీదేవి శక్తికి రాజరాజేశ్వరి మాత చాలా సంతోషించింది. వారాహి దానిలో ఉన్న అర్థాలన్నీ వెనకాల మనం చెప్పుకున్నాం.
ఇంకా ముందు నామానికి వెళ్తే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, మంచి నామం ఇది. ఎందుకు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అవసరమైంది అక్కడ? కామేశ్వరుణ్ణి చూసింది ఆవిడ. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన లేడే అక్కడ. అంటే కామేశ్వరుడు ఉండేవాడు పోయేవాడు కాదు. ఆయన నిరంతరంగా అమ్మవారి మనస్సులో అమ్మవారి బుద్ధిలో ఉండేవాడు. ఆయన ఇద్దరు ఒకటే అని వెనకాల చెప్పుకున్నాం. శివుడు శివ ఇద్దరు ఒకటే అని చెప్పుకున్నాం. మళ్ళీ మళ్ళీ ఆ పాఠాలు వద్దు, మనం పైకి వెళ్దాం. ఆ పాఠాల్లో వెనక్కి వెళ్ళకూడదు, మళ్ళీ అదే ప్రశ్నలు రాకూడదు మనకి. పై పైకి వెళ్తూ ఉండాలి. మళ్ళీ ఒకటో ఏకం రెండో ఏకం మళ్ళీ మొదలు అంటే వాడు వచ్చాడు మొదలు పెట్టు అన్నట్టుగా అవుతుంది కథ. అది ప్రశ్న అవ్వకూడదు మనకి. పైకి వెళ్తున్నాం, వాళ్ళిద్దరూ ఒకటే. ఆ శివశక్తి ఐక్యాన్ని చూసాం మనం. అందుకనే ఇక్కడ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వర ముఖాన్ని అమ్మవారు చూస్తూనే కల్పిత, అక్కడ గణేశ్వర స్వామి కల్పిత, కల్పన చేయబడ్డాడు. ఇద్దరు తరంగాలు ఎప్పుడు కలిసాయో, కళ్ళు అమ్మవారు చూసింది, కామేశ్వరుని చూసింది, ఆ దర్శనంతో గణేశ్వరుడు వచ్చాడు, గణపతి స్వామి పుట్టాడు. ఇది చాలా ఒక మనకి చాలా సందేహాలు ఇచ్చేటువంటి నామం ఇది. ఎందుకు ఆయన గణేశ్వరుడు వచ్చాడు అక్కడ ఆ సందర్భంలో యుద్ధంలో? అంటే ఆ రాక్షసులంతా కలిసి ఒక విఘ్న యంత్రం అనే దాన్ని ఒకటి క్రియేట్ చేశారు అక్కడ. దాన్ని వేశారు ఆ విఘ్న యంత్రాన్ని. వీళ్ళంతా చాలా యుద్ధం చేస్తున్నారు దేవతలంతా అని చెప్పి ఆ విశుక్రుడు ఒక యంత్రాన్ని తయారు చేశాడు. జయ విఘ్నము అని పేరు పెట్టారు దానికి. జయ విఘ్నం, విఘ్నాలు కలిగించే, జయానికి విఘ్నాలు కలిగించేటువంటి యంత్రం. ఆ యంత్రాన్ని తయారు చేసి వీళ్ళ పని అంతా చెడిపోని, వీళ్ళ కార్యం అంతా పాడవని అని ఆ యంత్రాన్ని వేశాడు. ఆ యంత్రం పాడు చేయడానికి, ఆ యంత్రాన్ని తీసివేయడానికి, నాశనం చేయడానికి గణపతి కావాల్సి వచ్చింది, గణపతి స్వామి. విఘ్నాలు పోగొట్టేది ఆయనే. విఘ్నద్వాంత నివారణైక తరణి విఘ్నాటవి హవ్యవాట్ విఘ్నోత్తుంగగిరి ప్రభేదనకరి విఘ్నేభ పంచానన. ఆయన విఘ్న 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 అని చాలా స్తోత్రం చేశారు. అన్ని రకాల విఘ్నాలు పోగొడతాడు స్వామి అని. అందుకనే ప్రారంభంలో విఘ్నాలు హరించు స్వామి, విద్యను ప్రారంభం చేస్తున్నాను, విఘ్నాన్ని పోగొట్టు అని ఆయన ప్రారంభం చే ఆయన నమస్కారం చేసి ప్రారంభం చేస్తాం. ఎందుకు అంటే అక్కడ అమ్మవారు గణపతిని కల్పన చేసింది. అంటే గణపతి స్వామి అంటే మనకందరికీ కూడా మూలాధారంలో ఉన్నవాడు. ఆయన మూలాధారం అంటే అందరికీ ప్రధానమైన వాడు, అందరికీ మూలభూతమైన వాడు. అన్ని జీవులకి అన్ని ప్రాణులకి ఆయన చాలా ముఖ్యం, ఆయన చాలా ప్రధానం. ఎందుకంటే అంతవరకు ఉన్నది బండు మాత్రమే ఉన్నాడు. ఆ మన్మథుడి నుంచి పుట్టినవాడు బండు మాత్రమే ఉన్నాడు. మొదటి జీవేశ్వరుడు ఎవరు అంటే గణపతినే మొదటి జీవేశ్వరుడు. అందరికీ ఈశ్వరుడు అధిపతి, మొదటివాడు మనలాగా భూలోకంలో పుట్టినవాడు ఎవరు అంటే గణపతి మొదటివాడు. అందుకని ఆయన్ని అర్చన చేస్తాం. దానికి మూలం ఏది అంటే లలితా సహస్రనామం. అమ్మవారి నుండి సాక్షాత్తుగా జన్మించాడు ఆయన, అమ్మవారి దృష్టి నుండి జన్మించాడు ఆయన గణపతి. అందుకనే గణేశ్వర స్వామి. గణేశ్వర అంటే గణాలకన్నిటికీ అధిపతి అని. భూతగణం, చక్రగణం, విద్యాగణం, లోకగణం, నానాగణాలు ఉన్నాయని మనం కీర్తనలో చెప్పుకుంటున్నాం. గణగణమునకు పతి అయిన గణపతి దొరకు జయం జయం. అన్ని గణాలు అక్కడ. స్వాధిష్టానం ఒక గణం, వాయుగణం అది, లోకగణం, సస్యగణం, చాలా గణాలు ఉన్నాయి అని ఆ కీర్తనలో చెప్పుకున్నాం. అట్లా అన్ని గణాలకి అధిపతి అయినటువంటి గణాధిపతి అక్కడ పుట్టాడు. ఎందుకని పుట్టాడు అంటే ఆ విశుక్రుడు ఒక యంత్రాన్ని వేశాడు, ఆ యంత్రాన్ని నాశనం చేయడానికి. మరి విశుక్రుడు చచ్చిపోయాడు కదా వెనకాల, వెనకాల నామంలో వెళ్ళిపోయాడు కదా. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని మళ్ళీ ఇక్కడ గణేశ్వర స్వామి వచ్చాడే. అంటే వాడి సంహారం అయిన తర్వాత ఎందుకు చెప్పారు అంటే వాడికన్నా ముందు చెప్పడం ఇష్టం లేదు. వాడు కూడా నాశనమే పోతేనే తర్వాత గణాధిపతి స్వామి పుట్టినట్టుగా చెప్పాలా అని. కానీ దీన్ని కొంచెం మనం వెనక్కి అర్థం చేసుకుని ఆయన జన్మించిన తర్వాత, ఆయన అవతారం అయిన తర్వాత, ఆ విఘ్న యంత్రం పాడైన తర్వాత, తరువాత ఆ విశుక్రుని వారాహిదేవి చంపింది అని అర్థం చెప్పుకోవాలి మనం కథలో, కథాపరంగా. కానీ లలితా సహస్రనామంలో ఈ నామాలు ఇట్లాగే జోడించారు కాబట్టి అట్లాగే పారాయణ చేయాలి మనం. కథకి ఏమి భంగం వచ్చిందే ప్రశ్న లేదు అక్కడ. పారాయణ క్రమం అట్లాగే ఉంటుంది, మనం చేసే పారాయణ అదేవిధంగా చేయాలి. ఇక్కడ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే నానా అర్థాలు. ఆ గణాధిపతిని మూలాధారంలో ఉన్నవాళ్ళగా ఎందుకు అర్చన చేస్తాం? తర్వాత మళ్ళీ అమ్మవారు, పార్వతీ అమ్మవారు ఒక పిండితో గణపతిని తయారు చేసింది కదా, ఆ కథ ఏమైపోయింది? ఆ కథ వస్తుంది. ఇక్కడ గణేశ్వర స్వామి అంతే. బీజాపూర గదేక్షు కార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల
వ్రీహ్యగ్రస్వ విషాణరత్న కలశ ప్రోద్యత్కరాంబోరుహ ధ్యేయో వల్లభయా సపద్మకరయా స్టిష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః విఘ్నేశ ఇష్టార్థదః. అది స్వామి ఆ రూపంతో వచ్చాడు అక్కడ. ఆ రూపంతో కనిపించి ఆ లక్ష్మీ గణపతి అని ప్రార్థన చేస్తాం కదా, వల్లభ గణపతి అని ప్రార్థన చేస్తాం, ఆ రూపంలో అక్కడ స్వామి ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఉన్న వాళ్ళకి ప్రత్యక్షమై అక్కడ ఉన్న ఆ యంత్రాన్ని తీసేసి, అంటే విఘ్నాలు తీసేసి, జీవితం అనే సంఘర్షణ యుద్ధంలో వచ్చే విఘ్నాలన్నింటినీ పరిహారం చేస్తున్నాడు. దానికి మూలం ఇక్కడ మనకు కనిపిస్తోంది, అజ్ఞానం అనే విఘ్నాల్ని స్వామి పరిహారం చేస్తున్నాడు. తరువాత మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. మహాగణేశ నిర్భిన్న, ఆయన ఆ విఘ్న యంత్రాన్ని, ఇంతకుముందు మనం చెప్పుకున్న జయ విఘ్నం, రాక్షసులు ఒక విఘ్నం కల్పన చేశారు, ఆ విఘ్నాన్ని తీసేశాడు ఆయన. అందుకని అమ్మవారికి సంతోషం కలిగింది, సంతోషించింది అమ్మవారు అని ఈ నామానికి అర్థం. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. భండాసురుడు అమ్మవారి మీద, ఇంకా అమ్మవారికి భండాసురుడికి యుద్ధం ప్రారంభమైంది. అసలైన యుద్ధం, ప్రధానమైన యుద్ధం. ఎవరి కోసం ఇదంతా ప్రారంభమైంది? భండ అజ్ఞానం కోసం. బండ విధవాన్ని తిట్టుకుంటాం కదా తెలుగులో, ఆ మాదిరిగా అజ్ఞానం కోసం ప్రారంభమైంది ఇదంతా. దానికి, ఆ అజ్ఞానానికి, జ్ఞానశక్తికి ముఖాముఖిగా యుద్ధం జరుగుతోంది ఇప్పుడు అని అర్థం. అక్కడ భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి, వాడు వేసే శస్త్రాలకి అమ్మవారు ప్రత్యస్త్రాల్ని వర్షంలాగా కురిపిస్తోంది అని. చాలా మంచి నామం ఇది, ఎందుకంటే అన్నిటికీ అట్లాగే అంటున్నారు మీరు అన్ని నామాలకి. లలితా సహస్రనామంలో ప్రతి అక్షరం కూడా మంచిదే, ప్రతి అక్షరం కూడా మనకి ఆత్మోన్నతినిచ్చేదే. అందుకని ప్రతి చోట అట్లా చెప్పుకోవాలి మనం. ఎక్కడ ఎవరికి మనస్సు నిలుస్తుందో తెలియదు, ఏ నామం ఎవరికి ఇష్టమవుతుందో తెలియదు, ఏ అక్షరం, ఏ వర్ణన ఎవరికి ఇష్టమవుతుందో తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి క్యాచీగా ఉంటుంది, పట్టుకుంటుంది మనల్ని, మనస్సుని. అందుకనే ఒక్కొక్క నామం దగ్గర అట్లాంటి ఆ సంతోషం వాళ్ళకందరికీ. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి, ఆ భండాసురుడు ప్రయోగించేటువంటి ఆ శస్త్రాలకి అమ్మవారు ప్రత్యస్త్రాల్ని కురిపిస్తోంది వర్షంలాగా. అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ శస్త్రాలు అంటే సాధారణంగా మనం ప్రయోగించే బాణాలు, వేసేటువంటి మిజైల్స్, బాంబులు, ఇవన్నీ కూడా శస్త్రాల కిందకు వస్తాయి. అస్త్రం అంటే, అస్త్రం అంటే దానికి ఒక వస్తువుతో పని లేదు. దానికి అస్త్రం అంటే ప్రధానంగా మంత్రం, మంత్రశక్తి. మంత్రశక్తి అస్త్రం. మనకు భారతంలో ఒక కథ కనిపిస్తుంది. భారతంలో చివరిలో యుద్ధం అంతా అయిన తర్వాత కోపంతో అర్జునుడి మీద అశ్వత్థామ ఒక దర్భ తీసుకుంటాడు. దర్భ తీసుకుని దాన్ని మంత్రించి బ్రహ్మాస్త్రాన్ని వేశాడు అని. అక్కడ వేసింది ఒక దర్భ పుల్ల అంతే, మంత్ర బ్రహ్మాస్త్రం కాదు. బ్రహ్మాస్త్రం ఎక్కడ తయారైంది? మంత్రంలో తయారైంది. మంత్రశక్తి అంత ఉన్నది అని అర్థం. అందుకనే కమండలం తీసుకుని కళ్ళు మూసుకుని శపిస్తున్నారు అంటే ఆ జలంలో మంత్రాన్ని నింపుతున్నారు అని. జలంలో, దర్భల్లో దేవతలు ఉంటారు అని చెప్పేది అదే కారణం. పుష్పాల్లో, పసుపు కుంకుమలో, అక్షతల్లో, మంగళ ద్రవ్యాల్లో దేవతలు ఉంటారు అనేది అందుకనే కారణం. అంటే అవన్నీ చాలా దగ్గరైనవి మంత్రానికి అని. మంగళ ద్రవ్యాలు అనేది అందుకనే, మంగళాన్ని చేస్తాయి అని. ఇక్కడ ఆ కథలో మనకి భారతంలో ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు, దాన్ని బ్రహ్మాస్త్రం. అర్జునుడు కూడా ఒకటి ప్రయోగిస్తాడు. అవి రెండు కొట్టుకుంటున్నప్పుడు కృష్ణుడు మధ్యలో వస్తాడు, దాన్ని లోపలికి లాగేసుకుని, ఆయనకి సంకర్షణ అని పేరు. అది బయట రెండు యుద్ధం అయితే భయంకరమైన స్ఫోటం అవుతుంది. న్యూక్లియర్ పెట్టుకోవాలంటే దానికి సరియైన శక్తి కావాలి. అందుకనే దానికి ఒక పెద్ద సభ మనం చేసి ఈ దేశమే న్యూక్లియర్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని నిర్ధారణ చేసేది. మాట కూడా న్యూక్లియర్ లాంటిదే. మాట ఇచ్చాడు భగవంతుడు అంటే దాన్ని సరిగ్గా ఉపయోగించు అని చెప్తారు. అది న్యూక్లియర్ లాగా మంచి అవుతుంది, చెడ్డ అవుతుంది. దాంతో అణువుతో మంచిది అవుతుంది, చెడ్డది అవుతుంది. అణువనే న్యూక్లియర్ అంటే వేరేమి అర్థం లేదు. ఇక్కడ మాట కూడా అణురూపంగా ఉన్నది. అమ్మవారు ప్రత్యస్త్రాల్ని కురిపిస్తోంది అంటే ఆ మంత్రపూరితమైన అస్త్రాల్ని అమ్మవారు కురిపిస్తోంది అని అర్థం. అక్కడ భారతంలో కనిపించేటువంటి బ్రహ్మాస్త్రం, ఇక్కడ అమ్మవారు వేరే ఆయుధాలు అవన్నీ పట్టుకోవాల్సిన పని లేదు. మంత్రంతో అక్కడి నుంచి అమ్మవారు ఆ రూపంలో అనేక రకాల మంత్రాలు వచ్చాయి. మంత్రాల్ని పఠిస్తోంది అమ్మవారు, ఆ అస్త్రాలను అన్నింటినీ ధ్వంసం చేస్తోంది. అదే అర్థం ఇక్కడ. శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి.
ఇక్కడ నారాయణ దశాకృతి స్వామి యొక్క ఆ 10 అవతారాల్ని అమ్మవారు సృష్టి చేసింది. సృష్టి చేసి ఎట్లా సృష్టి చేసిందంటే గోళ్ల నుండి సృష్టి చేసింది. కరాంగుళి నఖోత్పన్న, చేతి వేళ్ల చివరి నుండి ఊరికే ఇట్లా అనింది అంతే. మనం గంధం చల్లుతాం కదా అట్లా, ఇట్లా ఇట్లా అనింది అంతే. దేవతలంతా పుట్టారు, వేరే అవసరం లేదు. దేవతలు రావటానికి అమ్మవారికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అవి ప్రయోగించింది అంటే అక్కడ వాడు కూడా రావణాస్త్రము, సోమకాస్త్రము ఇవన్నీ ప్రయోగం చేస్తున్నాడు. వాడు ఏ ఏ అవతారంలో స్వామి ఎవరెవరిని సంహారం చేశాడో వాళ్ళకి సంబంధించిన, ఆ రాక్షసులకు సంబంధించిన అస్త్రాల్ని ఆ భండాసురుడు ప్రయోగిస్తున్నాడు. కాబట్టి ఆ అవతారంతోనే అంత భవిష్యత్తు. ఆ భండాసురుడు కూడా సామాన్యుడు కాదు, వాడు మన్మథుడి నుంచి వచ్చిన వాడు. వాడు అందుకని వాడికి భవిష్యత్తు కథ తెలుసు, వీళ్ళంతా పుడతారు అని. ఆ రాక్షసుని వాడు పుట్టిస్తూ ఉంటే ఇక్కడ అమ్మవారు ఈ దేవతల్ని పుట్టిస్తోంది. అట్లా నారాయణ దశాకృతి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాల్ని అమ్మవారు సృష్టి చేసింది. ఆ అవతారాలు ఎప్పుడో అయిపోయాయి, ఎప్పుడో వచ్చేసాయి అవతారాలు. మనకి యోగ వాసిష్ఠంలో కనిపిస్తుంది, దాంట్లో భగవద్గీత అంతా కూడా చెప్తారు. యోగ వాసిష్ఠం ఎప్పటిది? వాల్మీకి మహర్షి, త్రేతాయుగం ఉంది. దాంట్లో భగవద్గీత ఎట్లా వచ్చింది? భగవద్గీత ద్వాపర యుగం ఉంది. ఇవి రెండు ఎట్లా వచ్చాయి అని అనిపిస్తుంది. వాళ్ళంతా భవిష్యత్తు చూసే శక్తి ఉన్నవాళ్ళు. వాళ్ళు భవిష్యత్తును దర్శించి ఆ భవిష్యత్తును ముందే చెప్తారు. అట్లాగే ఇక్కడ అమ్మవారు ముందు జరగబోయే కథనంతా కూడా ఇక్కడ మనకి చూపిస్తోంది. ముందు అవతారాలన్నింటినీ కూడా ఇక్కడ చూపిస్తోంది. నారాయణ దశాకృతి, దశా ఆకృతి. దశ అంటే అవస్థ, కృతి అంటే కార్యాలు, నారాయణ అంటే జ్ఞానము, జీవి. ఇవన్నీ చాలా అర్థాలు ఉన్నాయి, అవన్నీ మనం తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ సుర సైనిక. ఇప్పుడు అమ్మవారు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించేసింది. పాశుపతం అంటే చాలా అద్భుతమైన అస్త్రం అది. అర్జునుడంతా కూడా చాలా తపస్సు చేసి సంపాదన చేశాడు, ఆ కథలన్నీ మనకు తెలుసు. మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగం చేసి అమ్మవారు నిర్దగ్ధ అసుర సైన్యక. దీన్ని కొంతమంది అసుర సైనిక అని కూడా చెప్తారు. సైనిక అన్న సైన్యక అన్న కూడా రెండు ఒకటే అర్థం. సైన్యాన్నంతా కూడా అమ్మవారు ధ్వంసం చేసింది ఆ మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగం చేసి. ఈ మూడు అస్త్రాలకి కూడా విశేష అర్థాలు ఉన్నాయి. నారాయణాస్త్రం, కామేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం, ఈ మూడిటికి మనకి సంబంధించినట్టుగా చాలా అర్థాలున్నాయి. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండ సురశూన్యక. ఆ భండాసురుడిది శూన్యక అనేటువంటి నగరం. చాలా స్పీడ్గా వెళ్తున్నాను నేను, అయినా పర్వాలేదు, ఎందుకంటే కొన్ని నామాలు ఈరోజు అవ్వాలి అని, కొద్దిగా అయినా మనం ముందుకు వెళ్ళాలని ఆ యుద్ధానికి సంబంధించి గురించి చెప్తున్నారు కాబట్టి ఆ యుద్ధంలాగానే కొంచెం స్పీడ్గా వెళ్తున్నాం మనం. భండాసురుడు ఒక శూన్యక అనే నగరాన్ని నిర్మాణం చేశాడు. ఆ నగరాన్ని అమ్మవారు కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ, కామేశ్వర అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించి దాన్నంతా కాల్చేసింది. నగరం ఉంటే కదా తాపత్రయం, ఆ నగరమే వద్దు. శూన్యక నగరం అంటే శూన్యవాదాన్ని ఎవరైతే మాట్లాడుతున్నారో, ఏదీ లేదు అంతా ఒట్టిదే, నాస్తి, నాస్తికవాదం ఎవరైతే మాట్లాడుతున్నారో దాన్నే శూన్యక అంటారు. లేదు 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 అని కంటికి కనిపించేది కూడా లేదు అని ఎవరైతే చెప్తున్నారో, ఈ కాలం కాదు వెనకాల కాలంలో చాలా ప్రసిద్ధిలో ఉండేది శూన్యక, శూన్యవాదం అని. ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు అని. లేకుండా ఏది రాలేదు, శరీరం అయిపోయిన తర్వాత ఏది లేదు, ఇంతేనే, ఇక్కడ ఉన్నప్పుడే అప్పు చేసి అయినా కూడా పప్పు కూడా తినాలి. ఇది కదా సిద్ధాంతం శూన్యకవాదం అంటే. అట్లాగే ఉండు నువ్వు, ఏమి తప్పు లేదు, దేహం అయిపోయిన తర్వాత ఏమీ లేదు. ఇదంతా కూడా తప్పుదారి పట్టించడానికి అంతే, మనకి ఉపయోగం లేదు దాంతో. శూన్యక, ఆ శూన్యవాదాన్ని అమ్మవారంతా కూడా ధ్వంసం చేసింది, అంతా కూడా పాడు చేసింది, నాశనం చేసింది. అక్కడ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. ఎప్పుడైతే ఆ శూన్యక నగరం భండాసురుడు అంతా వెళ్ళిపోయారో, బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్ర వీళ్ళందరూ కూడా దేవతలు, వాళ్ళందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. ఆ స్తోత్రం ఎట్లా చేస్తున్నారంటే మనం భజన పాడుకునే విధంగానే చేస్తున్నారు అని అమ్మవారిని మనం కూడా స్తోత్రం చేసుకుని ముందు కార్యక్రమానికి వెళ్దాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః.
ప్రణవస్వరూపం ఫణిరాజభూషం మణిమాది సిద్ధిప్రద శ్రీ విఘ్నరాజం ప్రణవస్వరూపం ఫణిరాజభూషం మణిమాది సిద్ధిప్రద శ్రీ విఘ్నరాజం గణరాజ యోగి రాజభూషం మణిమాది సిద్ధిప్రద శ్రీ విఘ్నరాజం ప్రణవస్వరూపం రాజభూషం మణిమాది సిద్ధిప్రద శ్రీ విఘ్నరాజం గణరాజ యోగి గణపాదం గణరాజ యోగి గణరాజ యోగి గణవంద్యపాదం గణరాజ యోగి గణవంద్యపాదం ప్రణవామి గిరిజ శ్రీ సచ్చిదానందం ప్రణవామి గిరిజ శ్రీ సచ్చిదానందం శ్రీ సచ్చిదానందం శ్రీ మణిమాది సిద్ధిప్రద శ్రీ విఘ్నరాజం ప్రణవస్వరూపం ఫణిరాజభూషం మణిమాది సిద్ధిప్రద శ్రీ విఘ్నరాజం శ్రీ విఘ్నరాజం శ్రీ విఘ్నరాజం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పవాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకరితరసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనంగాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామణికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిదౌ స్మరేదంబికాం విజయవాటికా క్షేత్రమండనాం కనకదుర్గికారూపధారిణీం మరగత ప్రభాపూర్ణ విగ్రహాం మనసి రాజరాజేశ్వరీం భజే. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. 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 ఓం ఐం హ్రీం శ్రీం మరకతరాజరాజేశ్వర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మరకతరాజరాజేశ్వర్యై నమః. మొదట్లో మనకి అమ్మ యొక్క స్థూల రూపాన్ని ఆ రాజరాజేశ్వరి మాత మనకి
విగ్రహ రూపంగా ఎట్లా దర్శనమిస్తోందో ఆ రూపాన్ని వర్ణన చేసి చెప్పారు. తరువాత దేవతలు స్తోత్రం చేశారని చెప్పారు. తరువాత అమ్మ శక్తుల్ని, నానా విధాలైన శక్తుల్ని, ఆ పరాశక్తి ఎట్లా కల్పించింది అనే దాని గురించి చెప్పుకున్నాం మనం. తరువాత యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో భండాసురుణ్ణి అమ్మవారు సంహారం చేసింది. అంతవరకు కూడా మనం చెప్పుకుని అక్కడ ఉన్నాం, ఆ నామంలో ఉన్నాం. భండాసుర సంహారం అయిపోయింది. మొదట్లో అజ్ఞానాన్ని, ఆ జ్ఞానం తెరల్ని పోగొట్టి అమ్మవారు దగ్గరికి చేసుకుంటుంది మనల్ని అనటానికి ఆ భండాసురుణ్ణి సంకేతంగా లలితా సహస్రనామంలో చెప్పారు మనకి. ఇక్కడ భండ అంటే అజ్ఞానం అనే అర్థం అంతే. ఆ జ్ఞానాన్ని అమ్మవారు పోగొట్టింది. అజ్ఞానం పోయిన తర్వాత ఏమవుతుంది అనే దాని గురించి ముందుకు చెప్తున్నారు, ముందు నామాల్లో వర్ణన చేస్తున్నారు. కథాపరంగా భండాసుర సంహారం అయిన తర్వాత దేవతలందరూ కూడా అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. ఎవరెవరు స్తోత్రం చేస్తున్నారు? బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ. బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్ర వీళ్ళందరూ కూడా అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. దేవ సంస్తుత వైభవ, అమ్మవారి వైభవం, అమ్మవారి శక్తి ఇంత అని చెప్పడానికి వీల్లేదు కాబట్టి ఆ దేవతలందరూ కూడా అమ్మవారిని స్తోత్రం చేశారు. ఎప్పుడైతే మనం జయం కలిగిందో అప్పుడు చాలా సంతోషంగా పండగ చేస్తాం, చాలా సంతోషంగా అందరికీ స్వీట్లు పంచుతాం, చాలా అన్నదానం, అన్న సత్రం చేస్తాం, అన్న సంతర్పణ చేస్తాం. అట్లాగే అక్కడ దేవతలు ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో చాలా సంతోషంగా, ఆ భండాసురుడు సంహారం అయింది కాబట్టి విషుక్ర విషంగా వీళ్ళందరూ కూడా సంహరించబడ్డారు కాబట్టి చాలా సంతోషంతో అమ్మవారిని స్తోత్రం చేశారు. ఆ స్తోత్రానికి అమ్మవారికి చాలా ప్రీతి అయింది. ఎందుకు అంటే వీళ్ళకి అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చింది, ఇంతవరకు వాళ్ళు కృతజ్ఞులుగా ఉన్నారు కదా, ఇప్పుడు తెలుసుకున్నారు, శక్తిని తెలుసుకుని ప్రార్థన చేశారు, స్తోత్రం చేశారు కాబట్టి అమ్మవారికి సంతోషమైంది. ఈ విషయాలన్నీ నిన్న మనం మాట్లాడుకున్నాం. తర్వాత విషయంలోకి వెళ్తే, తర్వాత నామంలోకి వెళ్తే మనం హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి, ఇది చాలా ముఖ్యమైన నామం. ఇది హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. లలితా సహస్రనామం యొక్క ప్రాదుర్భావం, లలితా సహస్రనామం ఎప్పుడు పుట్టింది, ఏ సందర్భంలో పుట్టింది అనే విషయం చెప్పుకుంటూ మనం శివుడు హిమాలయాల్లో తపస్సు చేస్తున్నప్పుడు సతీదేవి దేహత్యాగం అయిన తర్వాత జరిగిన కథ అది. హిమాలయాల్లో తపస్సు చేస్తున్నప్పుడు మన్మథుడిని ప్రేరేపణ చేసి ఇంద్రుడు పంపించాడు. ఆ మన్మథుడి చేష్టకి శివుడికి కోపం వచ్చింది. ఎవరి దగ్గర ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు, ఎవరి దగ్గర ఎట్లా నడుచుకోవాలో తెలియదు మన్మథుడికి. అందుకనే శివుడికి కోపం వచ్చి ఆ మన్మథుడిని అక్కడ కాల్చాడు తన మూడవ కంటితో అనే కథ చెప్పుకున్నాం. తరువాత ఆయన బ్రహ్మాండానికి అవతల వెళ్ళిపోయాడు అని. ఇదంతా పరమార్థంగా చూస్తే, రహస్యార్థాలు చూస్తే దీనికి విశేష అర్థాలు చాలా ఉంటాయి. ఇక్కడ మనం కథ మాత్రం చెప్పుకుని వెళ్తూ ఉంటే హర నేత్రాగ్ని సందగ్ధ, హరుడు అంటే శివుడు, హరించేవాడు, మన పాపాలంతా కూడా పోగొట్టేవాడు అని. ఆ హర నేత్రాగ్ని ఆయన మూడవ కంటితో, ఆ మూడవ కన్నులో ఉండేటువంటి అగ్నితో వాడు కాల్చబడ్డాడు ఆ మన్మథుడు. హర నేత్రాగ్ని సందగ్ధ కామ మన్మథుణ్ణి సంజీవనౌషధి, అమ్మవారు మళ్ళీ బతికించింది అని అర్థం. సాధారణంగా మనం ఎక్కువసార్లు వింటూ ఉంటాం ఒక స్తోత్రాన్ని, హరౌరుష్టే గురుస్త్రాత గురౌరుష్టే నకశ్చన అని. హరి కోపగిస్తే గురువు రక్షిస్తాడు, గురువు కోపడితే రక్షించే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ హరి ఎవరు, గురువు ఎవరు ఈ కథలో, ఈ చరిత్రలో? అంటే హరి అంటే మనం ఉపాసన చేసే దేవత. ఎవరికి ఏ దేవత ఇష్టముందో ఆ దేవత వాళ్ళకి హరి. నేను ఫలానా గణపతి స్వామిని అర్చన చేస్తున్నాను, ఆయన నాకు హరి. నేను ఇంకొక రూపాన్ని అర్చన చేస్తున్నాను, ఆయన నాకు హరి. నేను సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేస్తున్నాను, ఆయనే నాకు హరి. నేను అమ్మవారి ఆరాధన చేస్తున్నాను, ఆయనే నాకు హరి.
హరి అంటే ఉపాస్య దేవత అని అర్థం. నువ్వు ఎవరైతే ఉపాసన చేస్తున్నావో, ఎవరినైతే సాధన చేస్తున్నావో, మంత్ర జపం చేస్తున్నావో ఏ దేవత గురించి, ఆ దేవత వాళ్ళ వాళ్ళకి హరి, హరి రూపం. హరి అన్నా హర అన్నా కూడా ఒకటే అర్థం. హర అంటే పాపాలని పరిహారం చేసేవాడు, హరి అంటే పాపాలని పరిహారం చేసేవాడు. రెండు ఒకటే అర్థం, రెండు ఎందుకంటే ఒకే ధాతువు నుంచి వచ్చాయి, ఒకటే రూట్, రెండిటికి ఒకటే రూట్, మూలం ఒకటే. హృయి హరణే, హరణే తీసివేసేవాడు, ఇద్దరికి ఒకటే రూట్, ఒకే పదం నుంచి వచ్చింది, అది ఒకే ధాతువు నుంచి వచ్చింది కాబట్టి ఇద్దరికి ఒకే అర్థం. హరిహర, హరి అన్న పాపాన్ని పోగొట్టేవాడు. ఏ దేవతని ఉపాసన చేసినా కూడా మనం ప్రధానమైన సంకల్పం మనసులో ఏది ఉండాలంటే పాపాన్ని పోగొట్టు స్వామి, అదే ప్రధానమైన కోరిక మనకి. అదే అయితే అంత అవుతుంది. కష్టాలకి మూల కారణమేది? కష్టాలు ఎందుకు వస్తాయి? ఎంత చేసినా కష్టాలు వస్తూ ఉంటాయంటే దానికి మూల కారణం పాపం అది కనిపెట్టారు మనవాళ్ళు. పాపం చేసావు కాబట్టి ఈ కష్టం నీకు వచ్చింది, పాపకర్మ అది, పాపకర్మని అనుభవిస్తున్నావు అని అర్థం. అందుకనే పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి. పాపాన్ని పోగొట్టుకోవటం ఒక ప్రయత్నం, పుణ్యం సంపాదన చేయటం ఒక ప్రయత్నం, రెండూ చేయొచ్చు మనం. పాపాన్ని పోగొట్టుకోవడానికైనా విశేషంగా కార్యక్రమం చేయొచ్చు, పుణ్యాన్ని సంపాదిస్తున్నాను అనైనా కూడా మనం మంచి పని చేయొచ్చు. రెండూ ఉన్నాయి, రెండు రకాలుగా కూడా సాధన చేయొచ్చు మనం. రెండిటికి ప్రయోజనం ఏమిటి? పాపం పోయేదే ప్రయోజనం, అది మూల కారణం. అందుకనే కర్మ విపాకం అనే ఒక మంచి గ్రంథం అది, కర్మ విపాకం అని. కర్మని బట్టి వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏ కష్టం వచ్చింది, ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఇట్లా అనుభవిస్తున్నారు, వాళ్ళ వంశానుగతంగా ఏవే కర్మలు చేశారు, ఏమేం చేయలేదు, ఏది మరిచిపోయారు, చేయాల్సిన కర్మ ఏది మరిచిపోయారు, ఇవన్నీ కూడా అక్కడ ఒక పట్టీలాగా చూసి మనకు చెప్తారు. మీరు ఇది ఫలానాది చేయలేదు, ఫలానాది మరిచిపోయారు, మీ ఇంట్లో గోపూజ ఆగిపోయింది, గోపూజ చేయండి మంచిదవుతుంది. ఒకటి కాదు, రకరకాలుగా విషయాలు మనకి చెప్పి మనతో ఆ కర్మ చేయిస్తారు, మరిచిపోయిన కర్మను చేయిస్తారు, దాన్ని కర్మ విపాకం. అదే ఇక్కడ హరి అంటే ఉపాస్య దేవత. ఉపాస్య దేవత అంటే పాపాన్ని హరించేటువంటి దేవత అని. ఆయన ఒకవేళ కోప్పడితే, మరిచిపోయి ఆయన్ని ఆరాధన చేయటం, పూజ చేయటం మరిచిపోయినా కూడా గురుస్త్రాత, గురువు నీకు రక్షణ ఇస్తాడు. అది నువ్వు మరిచిపోయావు నాయన, అది చెయ్యి అని నీకు గుర్తు చేస్తాడు. ఏది మరిచిపోయావో కూడా నీకు తెలియదు ఒక్కొక్కసారి, ఏది వదిలేసావో కూడా తెలియదు నీకు. ఒక్కొక్కసారి ఉపదేశం తీసుకున్న మంత్రం కూడా మర్చిపోయేవాళ్ళు ఉన్నారు. ఏ మంత్రం తీసుకున్నానో సరిగ్గా గుర్తులేదండి అని. ఊరికే ఫ్యాషన్గా తీసుకున్నారు, అందరూ తీసుకుంటున్నారు కదా అని, ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ తీసుకుంటున్నారు, నేను వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారేమో అని ఒక దత్తవస్త్రం వేసుకుని వెళ్ళి కూర్చున్నాడు. వాడు శ్రద్ధగా వెళ్ళలేదు, వాడికి తెలీదు ఉపదేశం ఏమిటి, మంత్రం ఏమిటి, దాని ఉపాసన ఏమిటి, మంత్ర జపం ఏమిటి తెలీదు వాడికి. ఊరికే వెళ్ళాడు ఏదో కాలక్షేపానికి అందరితో పాటు, కానీ గోవింద అని సంధ్యలు సమారాధనే అంటారు కన్నడలో, అట్లా అందరితో కలిసి గుంపులో గోవిందలాగా నారాయణ అనుకుంటూ వెళ్ళాడు వాడు. దాంతో ప్రయోజనం లేదు, మరిచిపోయావు నువ్వు. ఎప్పుడో కష్టం వచ్చింది, అయ్యో ఎందుకు వచ్చింది ఈ కష్టం, తెలియట్లేదే నాకు, ఎంత చేసినా కష్టం పోవట్లేదే. అప్పుడు నీకు ఆ సంగతి గురువు గుర్తు చేస్తాడు, నాయన ఇది మరిచిపోయావు నువ్వు, ఆ రోజు అది మొదలుపెట్టి సగం చేసి వదిలేసావు, అది కంప్లీట్ చేయి మంచిదవుతుంది, అది గుర్తు చేయటానికి గురువు ఉన్నాడు. కానీ గురువునే మరిచిపోతే నువ్వు, దారి చూపించేవాడినే మరిచిపోతే, గైడ్తోనే ఉండు అని చెప్తారు. ఎక్కడికైనా కొత్త ఊరికి వెళ్తే గైడ్తోనే ఉండు అని, అందులో విశేషంగా మానస సరోవరం లాంటి చోటుకి వెళ్తే గైడ్ని పక్క దాడి కట్టుకుని ఉండాలి. వాడు వెళ్ళిపోతే చాలా కష్టం మనకి, ఎక్కడ పోయామో ఏమయ్యామో తెలీదు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం కానీ కిందకి రాం. గైడ్ని వదిలి ఉండకూడదు, గైడ్తోనే ఉండాలి. అక్కడ కాశీకి వెళ్ళామనుకోండి, చిన్న చిన్న సందులు అన్నీ విశ్వేశ్వర దేవస్థానం అని చెప్తారు, అక్కడ యహావో యహావో లాక్కెళ్తూ ఉంటారు. ఏది అసలైన దేవస్థానం కూడా తెలియదు మనకి, అంత కన్ఫ్యూజన్ అవుతుంది అక్కడ, విపరీతమైన కన్ఫ్యూజ్ అయిపోతాం గైడ్ను వదిలితే. వాళ్ళు ఏవేవో చూపిస్తారు, అసలైందో చూసి ఉండం మనం. వచ్చిన తర్వాత ఏమండి కాశీ విశ్వేశ్వరుని చూశానంటే, చూసామండి చాలా అద్భుతంగా, ఎంత 6 అడుగుల మూర్తి, బ్రహ్మాండంగా ఉన్నది అండి. కాశీ విశ్వేశ్వరు 6 అడుగులు ఎక్కడున్నాడండి, ఇంత ఇంత చిన్న మూర్తి ఆయన. అప్పుడు అయ్యో నేను చూడలేదా, మళ్ళీ వెళ్తాం కాశీయాత్రకి. ఆ రకంగా అవుతుంది గురువుని మరిచిపోయిన వాడి కథ. గైడ్ ఆయన, నీ గైడ్ చేస్తాడు, లైఫ్ గైడ్ చేసేవాడు ఆయన, నీ క్యాప్టెన్ ఆయన, నీ ఓడకి నీ పడవకి క్యాప్టెన్ ఆయన. అని మరిచిపోతే ఏమవుతుంది, నీ బండికి, నువ్వు కూర్చున్న బండికి డ్రైవర్ ఆయన,
డ్రైవర్ రాకుండానే రైట్ రైట్ అంటే ఎవరు ఉన్నారు రైట్కి? అక్కడ నడపడానికి ఎవరు లేరు, వాడికే లైసెన్స్ ఉన్నది, డ్రైవరే నడపాలి దాన్ని. వేరే ఎవరికి నడపడానికి అధికారం లేదు, అక్కడ ఆర్టీసీ బస్ అది. ఆ డ్రెస్ వేసుకున్నవాడు, ఆ లైసెన్స్ ఉన్నవాడే నడపాలి దాన్ని. గురువును మర్చిపోతే ఏమవుతుంది? ఏది లేకుండా అవుతుంది, జీవితమే లేకుండా అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. అందుకనే ఇక్కడ గురువు రుష్టే నకశ్చన, గురువుకి కోపం వస్తే ఇంక రక్షించేది ఎవరు లేదు. మన్మథుడి కథ కూడా అదే అయింది. ఇక్కడ మన్మథుడు ఏం చేశాడంటే, హరిని ఆయన ఉపాసన చేసే శివుణ్ణి మర్చిపోయి శివుడి మీద ఏదో ప్రయోగం చేస్తాము అని ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగానికి, ఆ చెడ్డ ప్రయోగానికి ఫలం ఏమొచ్చింది? కాలిపోవాల్సి వచ్చింది. కాలిపోయాడు, శరీరమే లేదు, శరీరమే లేకుండా కాలిపోయాడు. ఆ కాలిపోయినప్పుడు వాడిని రక్షించింది ఎవరు? అమ్మవారు. మరి హరోరుష్టే గురుస్త్రాత అన్నారు కదా, ఇక్కడ అమ్మవారు రక్షించింది కదా అంటే చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అమ్మవారి పేర్లలో గురుమూర్తిర్గుణనిధిర్ గోమాత గుహజన్మభూ, అక్కడే ఉంది కదా గురుమూర్తి అని. దక్షిణామూర్తి రూపిణి, అక్కడే ఉన్నది కదా, అన్నీ అక్కడే సమాధానాలు ఉన్నాయి మనకి. ఆలోచన కావాలంతే, చూసే దృష్టి కావాలంతే, తెలుసుకునే మనస్సు కావాలంతే, ఉంటే అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. గురుమూర్తి అమ్మవారికే గురుమూర్తి అని పేరు. అందుకనే అక్కడ గురుమూర్తి రక్షించింది ఆ మన్మథుణ్ణి, ఆమె రక్షించింది కాబట్టే వాడు మళ్ళీ దేహాన్ని తీసుకున్నాడు. దేహాన్ని తీసుకున్న తర్వాత వాడికి ఏం పేరు వచ్చింది? విదేహ అని పేరు వచ్చింది. మన్మథుడికి స్మర అని పేరు వచ్చింది. స్మరణ మాత్రమే వాడికి, వాడిని చూడటానికి లేదంతే, మనస్సులో స్మరణ మాత్రమే, భావన మాత్రమే. వాడి దేహం కనిపించదు, వాడంతా తరంగాల్లాగా ఉంటాడంతే. ఒక కోరిక వచ్చింది మనస్సులో అంటే, ఓహో మన్మథుడు ఉన్నాడు ఇక్కడ అని అర్థం అంతే. అదే వాడి రూపం అంతే, కోరికనే వాడి రూపం, సంకల్పాలే వాడి రూపం. దాన్ని కలిగిస్తూ ఉంటాడు, మంచిదో చెడ్డదో అన్ని రకాలుగానే ఉన్నాయి. అన్ని కోరికలకి కారణం ఒక దేవత కావాలి కదా, ఒక తరంగ దేవత కావాలి కదా, వాడిని మన్మథుడిని పెట్టారు. అంతవరకు మన్మథ అంటే మనల్ని అంతా బాగా మతించేవాడు, మనస్సంతా అలజడి కల్లోలం చేసేవాడు అని పేరు ఉండింది. ఇది బాగలేదు, ఇది స్వామికి ఇష్టం కాలేదు, శివుడికి ఇష్టం కాలేదు. ఇట్లా అందరినీ హింసించడం ఆయనకి ఇష్టం లేదు, అందరికీ మనస్సంతా అలజడి ఆయనకి ఇష్టం లేదు. అందరూ హాయిగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని వాడిని దహనమే చేసేసాడు. వాడు ఉంటేనే కదా తాపత్రయం, వాడు ఉండేదే వద్దు. అది ఒకటి. తర్వాత వాడికి సంస్కారం అవ్వాలి, ఒకటి సంస్కారం కాలేదు. ఏదో లక్ష్మీ అమ్మవారి నుంచి వచ్చాడని అహంకారంగా ఉన్నాడు, సంస్కారం కాలేదు. ఆ సంస్కారాన్ని చేసింది అమ్మవారు గురుమూర్తి గురు రూపంలో. ఆయన చేసేది ఏమిటి అంటే, చూస్తూనే మనస్సు పరివర్తన అయిపోతుంది, సద్గురువుని చూస్తూనే జీవితమే మారిపోతుంది. అదే సద్గురువు చేసేది, సద్గురువు చేసే మొదటి లక్షణం. సద్గురువు అంటే అది, అక్కడ మనస్సు ఆపుకో అని చెప్పారు గురుగీతలో. అదే ఇక్కడ అమ్మవారు మన్మథుణ్ణి సంస్కారం చేసి శివుడి ద్వారా వాణ్ణి దేహమే లేకుండా చేసి ముక్తినిచ్చింది. అమ్మవారు ఎప్పుడు నీవు అట్లాగే ఉండు, స్మరుడిగా ఉండు, స్మరణ చేస్తే కనిపించు, నేను తలుచుకోగానే అక్కడ వాలిపో అని వాడికి నానా పేర్లు ఇచ్చి విదేహ అని పేరు ఇచ్చింది. దేహం లేనివాడు అని అర్థం. దాన్ని అక్కడ అమ్మవారి నామాల్ని వర్ణన చేస్తూ, అమ్మవారి ఆ ఉండే స్థలాన్ని వర్ణన చేస్తూ అయోధ్య అని పిలుస్తారు. అమ్మవారు ఉండే స్థలాన్ని, నగరాన్ని అయోధ్య అని పేరు, అమ్మవారి నగరాన్ని పేరు. వేదంలో వస్తుంది చాలా అద్భుతమైన వర్ణన అదంతా కూడా. ఏకచక్రమే కధురం, అరుణంలో అరుణోపనిషత్తులో అద్భుతమైన వర్ణన ఉంది శ్రీచక్రాన్ని గురించి. వాడికి నాలుక లేదు అయినా కూడా రుచి చూస్తాట, వాడికి కన్ను లేదు అయినా కూడా దృశ్యాలు చూస్తాట, చెవు లేదు అయినా కూడా అన్నీ వింటాట. అటువంటి స్థితి యోగికి వస్తుంది అని. కన్ను ఉన్నా కూడా కన్నుని మరిచిపోయేటువంటి స్థితి, ఇంద్రియాన్ని గెలిచేటువంటి స్థితి నీకు ఇస్తుంది అని అర్థం. అక్కడ మన్మథుడికి ఇచ్చిన స్థితి నీకు ఇస్తుంది అని. జీవిని ఎట్లా సంస్కారం చేస్తుంది అమ్మవారు అనే దాన్ని ఇక్కడ విశేషంగా చెప్పారు. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి, ఆయన ఏదో కాల్చేశాడు, ఈమె ఏదో పుట్టించి మళ్ళీ ఈమె ఏదో గెలిచింది, ఆ ప్రశ్న కాదు. ఇదంతా మనకి సంబంధించిన కథ, ఇదంతా మనకి ఉపయోగమయ్యే కథ, సాధారణమైన వాళ్ళకి ఉపయోగమయ్యే కథ ఇది, జీవులకు అందరికీ కావాల్సిన కథ అది.
ఆ రకంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే వాడికి ఒక వాసన పోయి, అంటే పూర్వ వాసన పోయి, చెడ్డ వాసన, వాసన అంటే కర్మలు, ఆ కర్మలన్నీ పోయి మంచి కర్మ రావాలి వాడికి. అది అమ్మవారి సంకల్పం. అందుకనే ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన, అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ ఆ అద్వైతం అనేది రాదు మనకి. వాడికి అప్పుడు అద్వైతం వచ్చింది. అంతవరకు అహంకారంగా ఉన్నవాడు అహంకారాన్ని పోగొట్టుకున్నాడు. అక్కడ పోవటానికి అమ్మవారు సహకారం చేసింది, వాడికి అనుగ్రహం చేసింది అని ఈ నామానికి అర్థం. అట్లా ఆ నామాన్ని అర్థం చెప్పుకుని ముందు నామంలో ప్రవేశిస్తే మనం, ఇంతవరకు లలితా సహస్రనామంలో ఏం జరిగింది అంటే వర్ణన, యుద్ధం, కొద్దిగా మహిమ. చనిపోయిన వాడిని బతికించింది అంటే ఎంత మహిమ అది. అది చనిపోయిన వాడంటే శరీరం కూడా లేదు, బూడిదైపోయిన శరీరం, దాన్ని బతికించింది అమ్మవారు. కొద్దిగా లీల, మహిమ అని చూపించారు ఇంతవరకు. ఇంకా ముందుకి అమ్మవారి మంత్రస్వరూపాన్ని వర్ణన చేస్తారు ఇక్కడ. మంత్రరూపాన్ని వర్ణన చేస్తారు ఇంక ముందు వచ్చే నామాల్లో. మంత్రం అంటే చాలా ఇష్టం అమ్మవారికి. ఆ మంత్రస్వరూపాన్ని మనకిక్కడ చూపిస్తూ ఏ మంత్రం శ్రీవిద్యకి చాలా ప్రధానమైనదో దాని గురించి మాట్లాడుతూ, ఆ మంత్రాన్ని విభాగం చేసి, ఆ మంత్రాన్ని అమ్మవారిలో ఎక్కడెక్కడ భావన చేయాలి, ఏ ఏ అవయవాల్లో అమ్మవారిని ఆ మంత్రాన్ని భావన చేయాలి, మంత్రస్వరూపిణిగా చూడాలి, మంత్రమయ్యి, యంత్రమయ్యి, తంత్రమయ్యి అని అమ్మవారిని ఆరాధన చేస్తాం మనం. ఐం హ్రీం శ్రీం అనే మంత్రాలతో అమ్మవారు తెలుస్తుంది అని అమ్మవారిని స్తోత్రం చేస్తాం. దాన్ని ఇక్కడ శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ, శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. అమ్మవారి మంత్రంలో ప్రధానమైన మంత్రం షోడశీ మంత్రం. షోడశి అంటే 16 అక్షరాల మంత్రము అని అర్థం. ఆ 16 అక్షరాల మంత్రాన్ని చాలా ప్రధానంగా ఉపాసన చేస్తారు. దాన్ని గురువు నుండే ఉపదేశం తీసుకోవాలా అని. చాలా మంత్రాలు ఉపదేశం అయిన తర్వాత, అవన్నీ అక్షర లక్షలు సాధన చేసిన తర్వాత, చాలా విషయాల్ని అర్థం చేసుకున్న తర్వాత, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, ఒక లెవెల్లో ఉన్నవాళ్ళు, చాలా కష్టపడిన వాళ్ళు, వాళ్ళకి మాత్రం ఆ మంత్రం ఉపదేశం అవుతుంది. సాధారణమైన మంత్రం కాదది. ఆ మంత్రంలో 16వ అక్షరం చాలా రహస్యం అని చెప్తారు. దాన్ని ఉపదేశం తీసుకోవడానికి మళ్ళీ ఇంకా ఎక్కువగా తపస్సు, సాధన అంతా చేయాలి. అక్షరలక్ష చేయని చెప్తారు. శివమంత్రం, శివమంత్రాన్ని ఉపదేశం చేసి దీన్ని అక్షరలక్ష చేయి, పంచాక్షరి కాబట్టి పంచ లక్షలు జపం చేయి నువ్వు. ఆ జపం అయిన తర్వాత నీకు అంగన్యాస కర్న్యాసాలు చెప్తారు. తర్వాత దానికి సంబంధించిన ధ్యాన శ్లోకాలని చెప్తారు. తర్వాత దానికి సంబంధించిన ఇంకా వేరే వేరే విశేషమైన మంత్రాలు చెప్తారు. ఇది ఒక క్రమం, పద్ధతి. అన్నీ ఒకేసారి చెప్తే చేయటానికి మనస్సు నిలవదు, నీకు ఎటు వెళ్ళాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతావు. ఇది బాగుంది, అది బాగుంది, అన్ని చోట్ల తిరుగుతూ ఉంటావు, ఒకచోట మనస్సు ఏకాగ్రం అవ్వదు. అందుకనే మొదలు ఆ పంచాక్షరి మంత్రంలో మనస్సు లగ్నం చేయి. ఆ పంచాక్షరి గురించి బాగా తెలుసుకో, దాన్ని ఎక్కువ సాధన చేయి, తరువాత నీకు చేసే ఉపదేశాలు చేస్తారు. అట్లాగే శ్రీ విద్యలో చరమం, చివరిది, అన్నిటికన్నా పైనది, అన్నిటికన్నా శక్తివంతమైనది ఏది మంత్రం అంటే షోడశీ మంత్రం. దాంట్లో కూడా దాన్ని పంచదశి అనే మంత్రాన్ని మొదలు ఉపదేశం చేస్తారు. ఒక అక్షరాన్ని విడిచిపెట్టి 15 అక్షరాలు మాత్రమే ఉపదేశం చేస్తారు. ఆ 15 అక్షరాలు అమ్మవారికి ఎట్లా ఉన్నాయి, రూపంగా ఎట్లా ఉన్నాయి, దాన్ని వర్ణన చేస్తున్నారు. మాతృకావర్ణ రూపిణి అని అమ్మవారిని స్తోత్రం చేస్తాము. మాతృకావర్ణం అంటే మనం మాట్లాడే అక్షరాలు, ఆ దగ్గర నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలన్నీ కూడా, ఆ హా అది నిజంగా అయితే ఆ హా దగ్గర వరకు, ఆ నుంచి హా వరకు. క్ష అనేది తర్వాత వచ్చింది, మనం పెట్టుకున్నాం అది. క్ష అనేది అసలైన అక్షరాల్లో పుట్టిన దాంట్లో లేదు. క్ ష రెండు కలిసి క్ష అయింది. అవి రెండు కలిసిన సంయుక్త అక్షరం అది, రెండు కలిసిన అక్షరం అది. అసలైతే అక్షరాలు ఎంతవరకు అంటే ఆ నుంచి హా వరకు. అహా, అహంని చెప్పేది అది. అక్షరాలంటే సాధారణమైనవి కావవి. అహం నిన్ను గురించి చెప్పేది, నన్ను గురించి చెప్పేది, మనందరిని గురించి చెప్పేవి అక్షరాలు అంటే. అందుకనే అక్షరం అనే పేరు దానికి. క్షరం అంటే నాశనం లేకుండా ఉండేవి అని. జీవులు ఎంతవరకు ఉంటారో, సృష్టి ఎంతవరకు ఉంటుందో, అక్షరాలు ఎంతవరకు ఉంటాయి, పాడవవి,
ఎవరు వచ్చి ఏ అక్షరం తీసేసినా ఏ అక్షరాన్ని కలిపినా అవి మాత్రం శాశ్వతంగా ఉంటాయి. పోతుందా? నాదం పోదు, అక్షరం పోదు, శృతి పోదు, లయ పోదు. ఇవన్నీ ఆయన నుండి సాక్షాత్తుగా వచ్చినవి. అక్షరం అంటే వేదస్వరూపం, నాశనం లేనటువంటిది. అందుకనే అక్షర పరబ్రహ్మ యోగం గీతలో ఆ మాతృక అమ్మవారిని అక్షర రూపంగా భావన చెయ్యి అని చెప్తారు. మనం పలికే మాటలు, మనం రాసే అక్షరాలు అన్నీ కూడా ఆవిడ స్వరూపమే. భాషారూప అమ్మవారి పేర్లలో భాషారూప అనే నామం వస్తుంది. బృహత్సేన భాషారూపగా అమ్మవారు పెద్ద సేనని పెట్టుకున్నది ఆమె దగ్గర. అదే సేన, అది దాన్ని ఉపయోగిస్తోంది మన పైన. అందుకనే ప్రతి అక్షరం కూడా అమ్మ స్వరూపమే, సాధారణమైనది కాదు. ప్రతి అక్షరము ఆమె స్వరూపమే. దాన్ని ఇక్కడ అన్ని అక్షరాలు అని ముందుకు చెప్తారు. అంతకన్నా ముందు ప్రధానమైన మంత్రం కాబట్టి ఆ మంత్రాన్ని వివరణ చేసి, ఆ మంత్రాన్ని కాది విద్య అని పిలుస్తారు, హాది విద్య అని పిలుస్తారు, సాది విద్య అని పిలుస్తారు. అంటే చాలామంది ఉపాసకులు ఉన్నారు, ఉపాసన చేసిన వాళ్ళు మాది ఈ కల్ట్, మాది ఇంకొక కల్ట్ అని చెప్తారే ఆ మాదిరిగా. అంటే మేము దీన్ని అనుసరిస్తాం, మేము వాళ్ళని అనుసరిస్తాం, మాది ఈ పద్ధతి, మాది ఈ సంప్రదాయం అని చెప్తారే ఆ మాదిరిగా ఉపాసకులు కూడా చాలామంది ఉపాసకులు ఉన్నారు. వాళ్ళలో ప్రసిద్ధమైన వాళ్ళు 12 మంది, మనువు, చంద్రుడు, కుబేరుడు, దుర్వాసుడు, చంద్రుడు, చాలా పేర్లు ఉన్నాయి. 12 మంది వాళ్ళందరూ ఉపాసన చేశారు. ఆ ఉపాసకుల్ని బట్టి, ఆ ఉపాసకులు వాళ్ళు వాళ్ళు ఏ ఇష్ట ప్రకారంగా చేశారో దాని ప్రకారంగా ఆ మంత్రాన్ని అక్కడ మనకి వర్ణన చేసి చెప్తారు. ఇక్కడ ప్రధానంగా కాది విద్య ప్రకారంగా అమ్మవారిని వర్ణన చేస్తున్నారు, మంత్రస్వరూపిణిగా వర్ణన చేస్తున్నారు. ఎవరైతే ఈ మంత్రస్వరూపాన్ని వింటారో వాళ్ళకి అమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది అని చెప్తారు. ఎవరైతే అమ్మ రూపాన్ని చూస్తూనే ఆ మంత్రమే కనిపిస్తుందో అమ్మవారిలో, వారికి సంపూర్ణమైన సిద్ధి కలిగినట్టు అని చెప్తారు. కాబట్టి మనం ఆ నామానికి వెళదాం. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. వాగ్భవ కూటం, మొదటి 5 అక్షరాల్ని వాగ్భవ కూటం అని పిలుస్తారు. ఆ 15 అక్షరాల్లో మొదటి 5 అక్షరాలు వాగ్భవ కూటం. అంటే ముఖం నుంచి వచ్చే కూటం అని. కూటం అంటే ఒక గుంపు అనే అర్థం. వాగ్భవ కూటం, శ్రీమద్ వాగ్భవ కూట ఏక స్వరూప ముఖ పంకజ. అదే అమ్మవారి ముఖంలాగా ఉన్నది. ఆ 5 అక్షరాలే అమ్మవారి ముఖంలాగా ఉన్నది. మొదట్లో చెప్పుకున్నాం మనం, అమ్మవారికి సూక్ష్మ, స్థూల, పర అనేటువంటి రూపాలు ఉన్నాయి అని. ఆ 3 రూపాలని ఇక్కడ మనకి చెప్తారు అని మొదట్లోనే చెప్పుకున్నాం. సూక్ష్మ రూపం అంటే చిదగ్ని, జ్ఞానస్వరూపము. స్థూల రూపం ఇంతవరకు వర్ణన చేశారు. ఇప్పుడు మనకి వర్ణన చేయబోయేది పరారూపము, సూక్ష్మతమ రూపము, సూక్ష్మతర రూపము. చాలా విధాలుగా అమ్మవారి అంటే ఇంకా 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 గహనంగా ఇక్కడ వాగ్భవ కూటాన్ని అమ్మవారి ముఖంగా వర్ణన చేస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్తే సూక్ష్మమైన రూపం ఇంకా ఉన్నది అని చెప్పుకున్నాం. ఇంకా గహనంగా వెళ్తే అది ఎక్కడ ఉన్నది అంటే కుండలిని రూపంగా ఉన్నది అని చెప్తారు, యోగ స్వరూపంగా ఉన్నది అని చెప్తారు. ఆ యోగ స్వరూపమే ఇంకా సూక్ష్మమైన రూపం, అదే ముందుకు రాబోయేది. అది ఎక్కడ ఉన్నది? బయట లేదు, అది నీలోనే ఉంది. నీలోనే పెట్టేసి దాన్ని బయటికి కనిపించకుండా రహస్యంగా ఉంచేశారు. తెలుసుకో, సాధన చేయి, కష్టపడు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయని. అది ఇంకా సూక్ష్మమైన రూపం. ఇక్కడ ఆ మంత్ర రూపాన్ని, అమ్మవారి మంత్రస్వరూపాన్ని వర్ణన చేస్తూ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. అక్షరాల్ని ఒక్కొక్క చోట పెట్టి, ఎట్లాగైతే మనం ముగ్గులు వేసేటప్పుడు మొదలు ఏం చేస్తారు, ముగ్గులు వేసేటప్పుడు చుక్కలు పెడతారు. చుక్కలు పెట్టిన తర్వాత ఏం చేస్తారు? రేఖలు వేస్తారు. రేఖలు వేసిన తర్వాత ఏం చేస్తారు? అలంకారం చేస్తారు. ఏమవుతుంది అప్పుడు? ముగ్గు అవుతుంది, తయారవుతుంది, అవునా కాదా? అట్లాగే ఇక్కడ మంత్రాలు, మంత్ర బీజాక్షరాలు అంటే ఏమిటి అంటే అమ్మవారు చుక్కలు పెట్టి నక్షత్రాల్లాగా గుర్తిస్తున్నాము అని. ప్రధానమైన స్థానాల్లో ఆ అక్షరాలని పెడితే, పెట్టిన తర్వాత యంత్రం అనే రూపంలో గీస్తే రేఖలు గీస్తాం. రేఖలు గీస్తే ఆ యంత్రము, ఈ బిందువులు, ఈ చుక్కలు రెండు కలిసి ఒకటి రఫ్గా ఒక రూపం తయారవుతుంది. రఫ్ అంటే పై పైన, ఇంకా పూర్ణంగా కాలేదు,
తర్వాత అలంకారం చేస్తాం, తర్వాత అక్కడక్కడ పసుపు కొద్దిగా, ఇక్కడ ఈ నీలం రంగు కొద్దిగా, ఇంకొక రంగు కొద్దిగా, అన్ని రంగులు అక్కడక్కడక్కడక్కడ వేస్తే అందమైన ముగ్గు తయారవుతుంది. అట్లాగే అక్షరాలు కూడా బిందువులాగా యంత్రంలో, ఆ బిందువు చుక్కల్లాగా చుక్కల్లాగా పెడితే, ఆ అక్షరాలని పెట్టిన తర్వాత రేఖ గీస్తే, వీళ్ళు చెప్పిన ప్రకారంగా చేస్తే అమ్మవారి స్వరూపం వచ్చి తీరుతుంది, వేరే సమస్య లేదు, సందేహమే లేదు. ముగ్గు గీయటం కూడా లలిత సహస్రనామంతోనే ప్రారంభమైంది. యంత్రం వేస్తున్నామని అర్థం. ప్రొద్దున ముగ్గులు వేస్తున్నామంటే ఒక్కొక్క ముగ్గుకి ఒక్కొక్క అర్థం. రథం ముగ్గు వేయి, పద్మం ముగ్గు వేయి, చిలక ముగ్గు వేయి, ఏవో రకరకాలుగా ఉన్నాయి కదా ముగ్గులని, అవన్నీ వేస్తున్నామంటే ప్రొద్దునే యంత్ర రూపంగా భావన చేస్తున్నాము అని. దాంతోపాటుగా విష కీటకాలన్నీ లోపలికి రానివ్వకుండా ఉండిని అక్కడే ఆపుతున్నాము. రెండు రకాలుగా ఉపయోగం ఉంది. చాలా మంచి సంప్రదాయం అది. ఆ సంప్రదాయాన్నే ఇక్కడ శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ, వాళ్ళు చెప్పిన స్థానంలో లలాటంలో, అమ్మవారి చెక్కిళ్లలో రెండు అక్షరాలు, తర్వాత అమ్మవారి నాసికలో, అమ్మవారి నాసాదండ విరాజిత అని చెప్పుకున్నాం కదా, ముక్కు స్థానంలో ఒకటి, తర్వాత ఇంకా కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత అమ్మవారి పెదవుల స్థానంలో ఒకటి, ఇట్లా అక్షరాలు వేసి కంఠ స్థానంలో ఒకటి, ఇట్లా అక్షరాలు పెట్టి గీత గీస్తే, రేఖ గీస్తే ఒక ముఖం వస్తుంది. ఆ ముఖానికి తర్వాత అలంకారం చేస్తే అదే పద్మంలాగా కనిపిస్తుంది. పద్మం ముగ్గు వేస్తాం ముందు, ఇంటి ముందు. ఆ పద్మం ముఖమే అమ్మవారు. పద్మంలాగా ఉంది, పద్మంలాగా వికసించి ఉన్నది అమ్మవారు. మంత్రరూపిణిగా భావన చేసే క్రమం అది. మంత్రరూపిణిగా అమ్మవారిని సాధన చేసే క్రమం. శ్రీమాత రాయండి అని నవరాత్రుల్లో మనకి స్వామీజీ చెప్తే చాలామంది శ్రీమాత రాస్తారు. కష్టపడి కష్టపడి రాస్తారు, లక్షలు లక్షలు రాస్తారు, కోట్లు కోట్లు రాస్తారు. కొంతమంది పిల్లలు శ్రీమాత 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 అనే బొమ్మలాగా చేస్తారు. శ్రీరామ్ 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 ఎట్లాగైతే ఆంజనేయ స్వామి బొమ్మ తయారు చేస్తామో, ఆంజనేయ స్వామి బొమ్మ వేరే గీతలు ఏమీ లేదు, శ్రీరామ్ 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 ఆ పేర్లతోనే ఆంజనేయ స్వామి. ఎందుకంటే రోమ రోమంలో రామనామం నింపుకుని ఉన్నాడు ఆంజనేయ స్వామి కాబట్టి. ఆయనకి వేరే తెలియదు, రాముడే సర్వస్వం అంతే. రామ అనకపోతే ఆంజనేయ స్వామి కృప రాదు నీకు. కేవలం ఆంజనేయ 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 అంటే చెవులు మూసుకుని ఉంటాడు ఆయన, నాకు వినిపించలేదయ్యా నువ్వు పిలిచేది అంటాడు. ఎవరినో పిలుస్తున్నావేమో అనుకున్నా, కానీ రామ అని తమాషగా కూడా అంటే వచ్చేస్తాడు ఆయన. విరామ హరామ సురామ ఏవో ఏవో మాట్లాడినా పర్వాలేదు, నువ్వు ఏది చెప్పినా పర్వాలేదు, దాంతోనే సంతోషంగా వచ్చేస్తాడు. రామ వినిపిస్తే చాలు, మరా అంటేనే వచ్చేసాడు కదా, ఇంకా రామ అంటే రాకుండా ఉంటాడా? అటువంటి స్వామి. అందుకనే ఆ మూలమూర్తిని మూల ప్రభువుని మరవకూడదు అని చెప్తారు. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి ఎట్లాగైతే రామనామంతో ఆంజనేయ స్వామి బొమ్మ గీసామో, ఇక్కడ ఆ పంచదశీ మంత్రంతో అమ్మవారిని బొమ్మ గీసే విధానాన్ని చెప్తున్నారు. ఉపాసకులకి చాలా ప్రధానమైనది. వాళ్ళ దగ్గర విగ్రహాలు లేవు, ఎక్కడో నదీ దగ్గర కూర్చొని, ఎక్కడో సముద్రం దగ్గర కూర్చొని సాధన చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి పోతారు ఉత్సవమూర్తి కోసం? పెద్దది ఎత్తుకుని తిరగడానికి అవ్వదు. వాళ్ళు ఒక్కొక్కళ్ళే సంచారం చేస్తుంటారు, పాపం ఆహారం కూడా సరిగ్గా తీసుకోరు వాళ్ళు. ఈ విగ్రహం ఎక్కడ ఎత్తుతారు వాళ్ళు? మరి వాళ్ళకి ఉపాసన కావాలి కదా. మానసిక పూజ, మానసిక పూజ మంత్రస్వరూపంగా వర్ణన చేయటం, మంత్రస్వరూపంగా భావన చేయటం, ఇవి రెండు ఒకటే. మానసిక పూజ ఆ మంత్రాలంతా మనసులో చెప్పుకుని, మనస్సులోనే ఆవాహయామి, మనస్సులోనే ఆసనం సమర్పయామి, మనస్సులోనే పాదారవింద పాద్యం సమర్పయామి, మనస్సులోనే అర్ఘ్యం సమర్పయామి, అన్ని మనస్సులోనే. ఆ స్థితి మనకి మంత్రస్వరూపంగా దర్శనం చేసినప్పుడు వస్తుంది. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అక్కడ దాకా చెప్తున్నారు. ప్రారంభంలో మనకి వర్ణన చేస్తున్నప్పుడు చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అక్కడి నుంచి ప్రారంభమై కామేష బద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధర అంతవరకు అమ్మవారి వాగ్భవ కూట వర్ణన అని. ఎనిమిది నామాలు వర్ణన అది. ఆ ఎనిమిది నామాల్లో అమ్మవారి ముఖానంతా వర్ణన చేశారు. ఇక్కడ దాన్నే వాగ్భవకూటంగా మంత్ర స్వరూపంగా మంత్రరూపిణిగా భావన చేసేది ఎట్లా అనే దాని గురించి చెప్తున్నారు మనకి. ఇంకా ముందుకు వెళ్తే కంఠాధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి, కంఠ అధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. దాంట్లో మూడు భాగాలు ఉన్నాయి ఆ పంచదశిలో.
ఆ 15 అక్షరాల్లో 3 భాగాలు చేశారు ఆ 15 అక్షరాల మంత్రాన్ని. దానిలో మధ్య భాగం, ఆ మధ్య భాగంలో ప్రధానమైన మంత్రాలు, ప్రధానమైన బీజాక్షరాలు, ఆ శ్రీవిద్యకు ఉపయోగమైన బీజాక్షరాలన్నింటినీ కూడా మధ్య భాగంగా దర్శనం చేయని చెప్తున్నారు. అమ్మవారి కంఠం నుంచి కూడా ఆ కటి భాగం వరకు భావన చేసే విధానాన్ని ఇక్కడ చెప్తున్నారు. కంఠాధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. మధ్యకూట అంటే హృదయ భాగం. హృదయం చాలా ప్రధానమైనది కాబట్టి, అమ్మ హృదయమే మనకి కరుణనిస్తోంది కాబట్టి దాన్ని మధ్యకూటం, దాన్ని మధ్యలో పెట్టారు. అది చాలా ప్రధానం, అది చాలా ఉపయోగం, అది కావాలి, అది ప్రార్థన చేయాలి. అమ్మ నీ హృదయం కావాలని ప్రార్థన చేయాలి. అది మధ్యలో ఉంటే దేహళీ దీపన్యాయంలాగా, గుమ్మంలో పెట్టిన దీపంలాగా, అది అటు దీపం ఇస్తుంది, ఇటు దీపం ఇస్తుంది. రెండు రూమ్లో దీపం పెట్టక్కర్లా, నువ్వు ఒక గుమ్మంలో దీపం పెడితే చాలు, రెండు రూములకి అదే అవుతుంది. అట్లా హృదయం, ఆ హృదయం మధ్యలో పెట్టడానికి కారణం ఏంటంటే అందరికీ దీపాన్ని ఇస్తుంది. ఆ హృదయ దీపం అనేది అందరికీ వెలుగునిస్తుంది. కంఠ అధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. మధ్యకూటంలో ఆ అక్షరాల్ని భావన చెయ్యి అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ముందు నామంలో శక్తికూటైక తాపన్న కట్యధో భాగధారిణి. చాలా విశేషార్థాలు ఉన్నాయి ఇక్కడ. మనం అంతవరకే ఎంత అవసరమో అంత మాత్రమే చెప్పుకుని కొన్ని రహస్యార్థాలు చెప్పుకుని ముందుకు వెళ్తున్నాం. ఇక్కడే అన్నీ చెప్పుకోవడానికి ప్రారంభిస్తే ముందుకు వెళ్ళటానికి అవ్వదు, తర్వాత తలకైనా వస్తుంది, తెలియదు కదా మనకి, ఆ విషయం తెలియదు కదా, ఏం చెప్తున్నారో తెలియదు కదా, అందుకని ఎక్కడెక్కడ వెళుతుందో, ఏమేమో మాట్లాడుతున్నారు, మాకు అర్థం కావట్లేదు అనే రకంగా ఉంటుంది. అందుకనే ఎంత అంత అర్థమైతే చాలు అంత మాత్రం చెప్పుకుని ముందుకు వెళ్తున్నాం. శక్తికూటైక తాపన్న కట్యధో భాగధారిణి. ఆ శక్తికూటంలో 4 అక్షరాలు ఉన్నాయి అని పిలుస్తారు, దాన్ని శక్తికూటం అంటారు. చివరి 4 అక్షరాలని అమ్మవారు ఆ కటి భాగం నుంచి పాదాల వరకు వర్ణన చేశారు మనకి. ఆ కటి భాగం నుంచి పాదాల వరకు ఉన్న ఏదైతే రూపం ఉన్నదో అమ్మవారి, ఆ రూపంలో 4 అక్షరాలని భావన చేయి, మంత్రస్వరూపంగా చూసే విధానాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. అది ఎంతవరకు మనం తెలుసుకుని అమ్మవారు ఇక్కడ ప్రధానంగా చక్రాల గురించి మాట్లాడుకుంటే స్వాధిష్టానం మూలాధారం ప్రధానంగా ఉన్నది ఇక్కడ ఆ శక్తికూటంలో. ఇంకా పైకి వెళ్తే మిగతా చక్రాల గురించి మాట్లాడారు. ఇంకా పైకి వెళ్తే అమ్మవారి ముఖాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆజ్ఞాచక్రాన్ని సహస్రారాన్ని గురించి మాట్లాడారు అని దాని గురించి మనం చెప్పుకుని ముందు నామానికి వెళ్లే ముందు అమ్మని కీర్తన చేసుకుని పై నామానికి వెళ్దాం. నీ పదమే నా శిరసునను నీరజ దళమై నేడు వెలసెను. జననీ నీ పదమే నా శిరసునను నీరజ దళమై నేడు వెలసెను. జననీ నీ పదమే నా శిరసునను నీరజ దళమై నేడు వెలసెను. నవనవరాత్రుల గల పావన మహిమ ఈ నవనవరాత్రుల గల పావన మహిమ నా పెదవుల ఈ పదముల సాగెను వినుమా. నా పెదవుల ఈ పదముల సాగెను వినుమా. నువ్వు గదా తెలివివి శివ సతీర రామ. నువ్వు గదా తెలివివి శివ సతీర రామ. నీ పదమే నా శిరసునను నీరజ దళమై నేడు మెరసెను. ఓ జననీ నీ పదమే నా శిరసునను నీరజ దళమై నేడు మెరసెను. ఆకాశమున సాగరమున భూస్థలమునను. ఆకాశమున సాగరమున శిరసునను నీరజ దళమై నేడు మెరసెను. ఓ జననీ నీ పదమే నా శిరసునను
లక్ష్మి వినువు కాళివి మరి వాణి విజనని, లక్ష్మి వినువు కాళివి మరి వాణి విజనని. నీ సరితుల తూగరు సురలో కరుణ ధుని, నీ సరితుల తూగరు సురలో కరుణ ధుని. తెలియగా సచిదానంద నేడు మెరసెను నీరజ దళమై, నేడు మెరసెను నీరజ దళమై, నేడు మెరసెను. ఇంతవరకు మూడు భాగాలుగా చేసి ఆ మంత్రాన్ని, అమ్మవారి స్వరూపాన్ని వర్ణన చేయటం అయింది. ఇంకా కొద్దిగా ఆ మంత్రాన్ని గురించి చెప్పి ఇంక పై సాధనకి, పై విద్యకు వెళ్తారు. ఇక్కడ మూలమంత్రాత్మిక మూలకూటత్రయకళేబర, మూలమంత్రాత్మిక మూలకూటత్రయకళేబర అట్లాగే పలకండి. మూలమంత్రాత్మిక మూలకూటత్రయకళేబర అని పలకద్దు. ఎందుకంటే మూలమంత్రాత్మిక అనేది ఒక నామం, మూలకూటత్రయకళేబర అనేది ఒక నామం, రెండు నామాలు అక్కడ. కాబట్టి దాన్ని ఎట్లాగే పలకడానికి ప్రాక్టీస్ చేయండి మీరు. మూలమంత్రాత్మిక, మూలమంత్రం అమ్మవారికి ఆత్మగా ఉన్నది అని అర్థం. మూలమంత్రం అంటే ఏది? మూలమంత్రం అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, 16 అక్షరాలు ఉన్నాయి షోడిషి విద్యలో. దాంట్లో 16వది చెప్పరు, రహస్యంగా పెడతారు, తర్వాత సాధనంతా అయిన తర్వాత చివరిలో ఉపదేశం చేస్తారు అని. అదే మూలమంత్రం. ఏదైతే చివరిలో చరమంగా అన్నిటికన్నా పైనగా మనకు ఉపదేశం చేస్తారో దాన్నే మూలమంత్రం అంటారు. ఆ మూలమంత్రం అమ్మవారికి ఆత్మ. ఇంతవరకు దేహాన్నంతా వర్ణన చేశారు కదా, ఆ అవయవాలు ఏ అవయవాలు అంత రూపం అంతా తయారైంది. రూపం తయారైతే ప్రయోజనమేమి? ఆత్మ కావాలి కదా, అదే కదా దేహానికి ప్రధానమైనది. అందుకని దేహంగా హృదయం కూడా చెప్పారు వెనకాల. అందుకని దేహానికి ప్రధానమైనది ఆత్మ, శివుడు. కాబట్టి ఆ శివుణ్ణి వర్ణన చేస్తున్నారు ఇక్కడ. మూలమంత్రాత్మిక, మూలమంత్రమే అమ్మవారి ఆత్మగా ఉన్నది అని. మూలమంత్రం అంటే ఆ చివరిది 16వ అక్షరం అని అర్థం చెప్పుకున్నాం. అట్లాగే యశ్చందసా వృషభో విశ్వరూప ఛందోభ్యోధ్యమృత ఆత్సంబభూవ. యశ్చందసా వృషభ, ఛందస్సు అంటే వేదం అని అర్థం. మొదట్లో ఛందస్సు రైమింగ్ ఎక్కడి నుంచి మొదలైంది? ఎవరు ప్రారంభం చేశారు దాన్ని చెప్పండి? వేదాలే, పరమాత్మ ప్రారంభం చేసింది దాన్ని. చాలా అద్భుతంగా ఉంటుంది చివరిలో, యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావా అన్ పుషమాన్ భవతి. ఎంత రైమింగ్ అది, రైమింగ్ అది తానే, ఎంత బాగుంటుంది అది వింటూ ఉంటే. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఖండం చేసి అక్కడ ప్రారంభమైంది. ఛందస్సు అంటే అదే అర్థం. అందుకనే వేదం ప్రారంభం చేసింది కాబట్టి, సామవేద రూపంగా ప్రారంభం చేసింది కాబట్టి ఆ సామ నుండే నాదం ప్రారంభమైంది, సామ నుండే సంగీతం అంత వ్యాప్తి అయింది. గంధర్వ విద్య అందుకని అక్కడి నుంచి వచ్చింది అది. గంధర్వ వేదం అని చెప్తాం కదా, అది సామవేదం నుంచి వచ్చింది. ఇక్కడ మూలమంత్రం అంటే వేదాలకంతా కూడా ఋషభ. ఋషభ అంటే పైన ఉన్నవాడు, అన్నిటికన్నా పైన ఉన్నవాడు అని అర్థం. ఛందస్సులకే ఋషభ అంటే ఏది? ఛందస్సులు అన్నిటికన్నా పైన ఉన్నది ఏది అంటే ఓంకారం. ప్రణవస్వరూపిణి, ప్రణవస్వరూపం ఫణిరాజభూషం, ప్రణవరూపిణి భావయే శివం. ఇవన్నీ ఎందుకు అంటే ప్రణవమే అమ్మవారి స్వరూపం. ప్రణవం తప్పించి వేరే స్వరూపం లేదు అమ్మవారికి. ఓంకారంతోనే తెలుసుకోవాలి అమ్మవారిని. ఓంకారమే అమ్మవారికి చాలా. అందుకనే ప్రతి మంత్రానికి ఓంకారాన్ని చేసి ఓంకారాన్ని చేర్చి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓంకారంతో పలుకుతాం. అది చాలా ప్రధానమైనది. మూలమంత్రం అంటే అదే అర్థం. అక్కడ ఛందస్సులకు అన్నిటికీ మూలంగా ఉన్నది ఆ ఓంకారం నుండే అంత వ్యాప్తి. ఏమిటిది ఓం అని అనుకున్నారు అందరూ. అకారం ఉకారం మకారం మూడు అక్షరాలు ఉన్నాయి వేరే వేరేగా. ఏమిటి ఇవి కలిస్తే ఏమవుతుంది అని ప్రశ్న మొదలైంది. అప్పుడు
ఓహో త్రిపుటి అని తెలిసింది వాళ్ళకి. త్రిపుటి అంటే మూడు రకాల శరీరం ఉన్నది అని తెలిసింది. ఆ శరీరాన్ని అట్లా పెంచుకుంటూ, ఆ సృష్టిని అట్లా పెంచుకుంటూ వెళ్ళి 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 అంత పెద్ద వేదం తయారైంది. అంత పెద్ద పుస్తకాలన్నీ వచ్చాయంటే దాని నుంచే కావేరి పుట్టేది, చాలా చిన్నదిగా పుడుతుంది. గంగోత్రిలో చాలా చిన్నదిగా వస్తుంది గంగ. ఎక్కడ? మూల గంగోత్రి. ఇక్కడ కాదు, మూల గంగోత్రి అని మానస సరోవరం దగ్గర కైలాసలో ఉన్నది. అక్కడి నుంచి లోపల నుంచి ప్రవహిస్తూ వస్తూ ఇక్కడ మనకి గంగోత్రి గోముఖంలో కనిపిస్తుంది. గోముఖ అయిన తర్వాత గంగోత్రి వస్తుంది. దాని లోపల ఎంత రహస్యంగా లోపల నుంచి వస్తుంది, పాయలు పాయలుగా. అందుకని మానస సరోవరం మూలం మానసం, అది భగవంతుడి మానసం, మనస్సు. అక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా. అట్లా మూలం, మూలం ఎక్కడున్నది అన్ని మంత్రాలకి అంటే ఓంకారంలో ఉన్నది. దాని నుంచే వ్యాప్తి, దాని నుంచే ఎంత విస్తారమైంది. అదే అమ్మవారికి ఆత్మ, అదే ప్రధానంగా ఉన్నది. మంత్రం అంటే ఏమిటి? ఎవరైతే మనన చేస్తున్నారో వాళ్ళని రక్షిస్తుంది కాబట్టి మంత్రం అది. మంత్రం అంటే ఏదో మనం పిశాచాన్ని తోలటానికి ఉపయోగించేది మాత్రమే మంత్రం అని అనుకుంటాం, శాపాలు ఇవ్వటానికి ఉపయోగపడేది మాత్రమే మంత్రం అని అనుకుంటాం, శాపాలు పోగొట్టేది మంత్రం అనేది తెలియదు మనకి, పాపాన్ని పోగొట్టేది మంత్రం అని తెలియదు, మనశ్శుద్ధిని మనశ్శాంతిని ఇచ్చేది మంత్రం అని తెలియదు మనకి. ఎవరైతే దాన్ని మనన చేస్తున్నారో, ఎవరైతే మంత్రాన్ని నిరంతరంగా అనుష్ఠానం చేస్తున్నారో వాళ్ళని త్రాయతే రక్షిస్తుంది కాబట్టి దానికి మంత్రం అనే పేరు వచ్చింది. మూలమంత్రం గురువు నుంచి వచ్చినదే మూలమంత్రం, గురువు నీకు ఉపదేశం చేసిందే మూలమంత్రం. దాన్ని ఎవరైతే ఆత్మగా భావన చేసి ఆత్మగా దర్శిస్తున్నారో వాళ్ళకి అమ్మ కృప ఉంటుంది, అమ్మ అనుగ్రహం ఉంటుంది. ఇక్కడ మూలమంత్రాత్మిక అని చెప్తూ పూర్ణాహంతాను సంధ్యాత్మ స్ఫూర్జన్ మనన ధర్మత సంసార క్షయకృత్ త్రాణధర్మతో మంత్ర ఉచ్యతే. మంత్రానికి ఒక లక్షణం చెప్తున్నారు. త్రాణధర్మత రక్షించేదే దాని ప్రధానమైన లక్షణం. ఇంకా చాలా ఉన్నాయి. అహంకారాన్ని పోగొడుతుంది, ఆత్మదర్శనాన్ని కలిగిస్తుంది. మంత్రం చేస్తూ 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 సాధన ఎక్కువ అయ్యి అహంకారం పోతుంది, ఆత్మదర్శనం అవుతుంది, తెలియని సంతోషం వస్తుంది. ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదో తిడతాం, ఎవరినో అనుకుంటాం, దాని బదులు దత్తా 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 దత్త స్మరణ, వేరే అక్కర్లేదు, అదే వస్తుంది. ఏమైనా కూడా అదే వస్తుంది. ఏ చిన్నది చెడ్డదో మంచిదో ఏదైనా సరే, ఏదైనా అదే వస్తుంది. ఒక అలవాట్లాగా ఊత పదం అంటారు కదా, ఆ ఊత పదం చేసుకోండి. ఆ దత్త మంత్రాన్ని, రామ మంత్రాన్ని, మీ ఇష్టమైన దేవతని ఒక ఊత మంత్రంలాగా, ఊత పదంలాగా చేసుకోండి. ఎంత మంచి అలవాటు, ఎంత మంచి సాధన అది. దానికన్నా మించిన సాధన ఉన్నదా? అది ఎట్లా వస్తుంది ఆ సిద్ధి అంటే అజప జపంలాగా లోపల జరుగుతూ ఉండాలి. నిరంతరంగా జరుగుతూ ఉంటే వస్తుంది, నోట్లో ఊరికే రాదు. అది లోపల అవుతూ ఉంటే బయటకు వస్తుంది. అది లోపల నిరంతరంగా స్మరణ అవుతూ ఉంటే బయటికి వ్యక్తం అవుతుంది. లోపల లేకుండా బయటికి రాదు. మాటలు మాత్రమే బయటకు వచ్చేది, అబద్ధాలు మాత్రమే బయటకు వచ్చేది, మంత్రాలు బయటికి రావు. మంత్రాలు నోటి నుంచి రావాలంటే లోపల తిరుగుతూ ఉండాలి. లోపల తిరిగినప్పుడే బయటకు వస్తాయి అవి. అందుకనే దాన్ని ప్రాక్టీస్ చేయండి, సాధన చేయండి. ఏదైనా జరిగినప్పుడు దత్తా అనుకోండి, ఏదైనా మంచి విన్నప్పుడు దత్తా అనుకోండి, ఆయన ద్వారానే అయింది అని, ఈ మంచి ఇట్లాగే జరగని అని. ఏదైనా చెడ్డది విన్నప్పుడు దత్తా అనుకోండి, ఆ చెడ్డదంతా పోని అని. చెడ్డదంతా పోతుంది, మీకు తెలియకుండానే పోతుంది. అదే ఉపదేశం, వేరే అక్కర్లేదు. అదే ఉపదేశం, మాకేమీ చెప్పలేదే. అదే జయగురు దత్త అంటే ఏమిటి? హలో బదులుగా జయగురు దత్త అంటాం. హలో ఏమి అర్థం తెలియదు మనకి, హలో ఏం చెప్తుందో తెలియదు మనకి. అదే జయగురు దత్త అంటే ఎంత భావన వస్తుంది మనకి. జయ గురు దత్త అందరూ వస్తున్నారు అక్కడ. జయలక్ష్మీ మాత వస్తుంది, గురువు సద్గురుమూర్తి వస్తాడు, దత్తాత్రేయ స్వామి మాలాకమండలర్ధ, ఆయన ఆరు చేతులు మూడు ముఖాలు, ఆయన స్వామి కనిపిస్తాడు. ఇంత అవుతుంది. హలో అంటే హలో హలో బాయ్ బాయ్ టాటా అంతే. ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉందా? అందుకనే అది మంచి లక్షణం, మంచి గుణం. అదే అమ్మవారికి ఆత్మ. దాన్ని స్మరణ చేయటమే అమ్మవారికి ఆత్మ. స్మరణ చేస్తున్నామంటే అమ్మ నీ దగ్గర ఉన్నది అని. మూలమంత్రాత్మిక, ఇందాక మనం చెప్పుకున్నాం అమ్మవారిని ఎట్లా వర్ణన చేస్తున్నారు. ఆ మొదట్లో ఆ స్థూల రూపంగా ఎట్లా వచ్చింది, విగ్రహాన్ని వర్ణన చేసేప్పుడు ఎట్లా వచ్చింది అని దాన్ని ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి వివరిస్తున్నారు మనకి. మూలకూటత్రయ కళయేబర వినటానికి ఒక రకంగా ఉంటుంది మనకి, ఎందుకంటే అలవాటు లేదు మనకి. మూల కూటత్రయ కళయేబర అలవాటు మనకి. మూల కూటత్రయ కళయేబర అంటే
ఏమో ఏమో కొంచెం సంకోచం అట్లా అలా అంటే ఏమవుతుందో, తప్పేమని చెప్తున్నాము, తప్పు కాదు, అదే కరెక్ట్. మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర, ఎంత బాగుంది, ఎంత ఛందస్సు, ఎంత లయబద్ధంగా ఉన్నది. మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర, అంత చాలు అక్షరం, ఒక అక్షరం వస్తుంది అక్కడ మృదంగంలో వాయిస్తే తెలుస్తుంది, వాయించండి ఇది నా అంత చూడండి, పదహారు అక్షరాలు అంతే, అంతే వస్తుంది అది. నాలుగు 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 ఒక ఆవృత్తి పూర్తి అవుతుంది, ఆది తాళం ఒకటి పూర్తి అవుతుంది. అదే నువ్వు దార్ఘ దీర్ఘం తీస్తే త్రిశ్రమో ఖండమో మిశ్రమో అయిపోతుంది. అది దీర్ఘం తీయొద్దు, అక్కడ అవసరం లేదు, అవసరం ఉన్న చోట వాళ్ళు చెప్తారు, అక్కడ అక్కర్లేదు మనకి. మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర, ఇంతవరకు చెప్పాం కదా, దాన్నే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు మనకి. మూలకూటం, మూలకూటత్రయం, మూలకూటత్రయం అంటే ఏంటి? ఇంతవరకు చెప్పిన కూటత్రయం శక్తి ఆ మంత్రాన్ని మూడు విధాలుగా భాగం చేశారు. మళ్ళీ ఇప్పుడు చెప్పేది ఏమిటి అంటే, ఇప్పుడు సూక్ష్మంగా మనకి బాలామంత్రాన్ని గురించి చెప్తున్నారు. బాలామంత్రం చాలామంది విన్నారు, బాలా అమ్మవారు, బాలాదేవత, బాలా త్రిపుర సుందరి, ఆ బాలా ఉపాసన చేసేవాళ్ళు, కుమారి పూజ, ఇవన్నీ విన్నాం. ఆ అమ్మవారికి ఒక మంత్రం ఉన్నది, ఆ మంత్రంలో మూడే అక్షరాలు, ఆ మూడు అక్షరాలనే మూలకూటత్రయ కళేబర. ఆ మూడు అక్షరాలు, మొదటి అక్షరం ఐం బీజాక్షరం, ఐం 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 అంటూ ఉంటే చాలు. ఐం హ్రీం శ్రీం అన్నప్పుడు ఏమి ఊరికినాయి తమాషగా అనట్లేదు మనం, లోపలంతా కదిలిపోతున్నాయి లోపల. ఐం హ్రీం శ్రీం నిజంగా చెప్తే దాన్ని హ్రీం అన్నప్పుడు ఎంత అక్షరం, అది హకారం రేఫ ఆ సున్నా, ఇవన్నీ బయటికి రావాలంటే ఎంత ప్రాణ సంచారం లోపల, అంతా కొట్టుకుని ఎంత రిపేర్ అవుతుంది లోపల తెలియకుండా, రిపేర్ వర్క్ చాలా జరుగుతుంది. ఐం హ్రీం శ్రీం, ఐం అంటే వాగ్భవం, సరస్వతి అమ్మవారికి ఇష్టమైన బీజాక్షరం. ఒకడు పశువులు కాస్తూ, పశువులను తోలుతూ, వాటిని తోలటానికి వాటిని సరిగ్గా కట్టేయటానికి ఐ ఐ ఐ ఐ ఐ ఐ అంటూ ఉండేవాడు. వాడికి వేరే తెలియదు, అది ఒకటే తెలుసు, ఐ అంటే అవి పక్కకు వెళ్తాను, ఐ రోడ్లో ఆడడం స్కీ అనింది, అది కూడా అట్లాగే ఉంది, ఐ ఐ అంటూ ఉంటారు సామాన్యంగా రోడ్లలో పశువులు అడ్డం వస్తే దాన్ని తోలటానికి అవి పక్కకు పంపించమంటే ఐ అంటాడు. వాటికి ఆ మంత్రం తెలుస్తుందేమో, వాటికి కూడా వచ్చి అమ్మవారు ఉపాసన అవి కూడా చేస్తున్నాయేమో తెలియదు మనకి. ఐ ఐ ఐ ఐ అంటూ తోలుతున్నాడు వాడు కట్టడానికి వీటిని అన్నింటినీ. వాడిని ఒకసారి అటువైపు వెళ్తున్నారు మంత్రి చూశాడు, చూసి ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి మనం రాజ్యంలో కూర్చోబెడితే ఒక పిచ్చివాడిని ఎక్కిస్తే మనకు కూడా దాంట్లో కొంచెం వస్తుంది కమిషన్ అని చెప్పి వీడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఆ రాజుగారి కూతురికి వీడినిచ్చి పెళ్లి చేశాడు ఒక పండితుడు, పెద్ద పండితుడు అని అలంకారం చేసేసి ఈ పశువుల వాడిని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేశాడు. సాధారణమైన వాడు పాపం, ఏమీ తెలియదు వీడు. ఆ భార్యకి తెలిసింది రాజుగారి కూతురు చాలా పెద్ద పండితురాలు, సాధారణమైన పండితురాలు కాదు. ఆమెకు తెలిసింది వీడు దేనికి పనికిరానివాడు, పప్పు శుద్ధ వీడు, శుద్ధ పిటిపిటి దాస అంటారు, శుద్ధ పిటిపిటి దాస వీడు, దేనికి పనికొచ్చేవాడు కాదు, వీడిని ఎట్లాగైనా తయారు చేసుకోవాలా మనం అని ఆమెకు అనిపించింది. అమ్మవారి దేవస్థానానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, రే నీకు చదువుకునే టైం అయిపోయింది, 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు చదవడానికి సాధ్యం లేదు, ఇప్పుడు వెళ్ళి నేను 10th రాస్తాను లేకపోతే డిగ్రీ రాస్తాను అంటే కాదు, నీకు కరస్పాండెన్స్లో చేరు అని అమ్మవారు తీసుకెళ్ళి కరస్పాండెన్స్ కోర్స్ చేర్చింది. తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చోబెట్టి వాడు చేస్తూ చేస్తూ, ఏమి కోర్స్ అంటే అక్కడ వాడికి మంత్రమే, మంత్రం పలకటమే కోర్స్ అంతే. ఆ మంత్రాన్ని ఇచ్చింది, దీన్ని చెప్పు అని. ఆ మంత్రాన్ని చెప్తూ 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 ఉన్నప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైంది, వాడికి ప్రత్యక్షమై నాలుక మీద బీజాక్షరాలు రాసింది. ఇదంతా కూడా చాలా రోజులు ఏం తీసుకోలేదు, దీనికి 3 రోజులు అయిపోయింది. 3 రోజుల్లోనే అమ్మవారి కృప వచ్చిందండి వాడికి, ఆశ్చర్యమవుతుంది మనకి. 30 సంవత్సరాలైనా కూడా మనకి ఇంకా కృప రాలేదు, 30 జన్మలైనా కూడా వస్తుందో లేదో తెలియదు, మరి వాడికి వచ్చింది అక్కడ ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అంటే దానికి అక్కడ రహస్యం చెప్తాడు. పశువులు తోడేప్పుడు వాడు ఐ ఐ ఐ అన్నాడు కదా, అది సరస్వతి బీజాక్షరం, వాగ్భవ బీజాక్షరం అది. వాడికి ఎప్పుడైతే అమ్మవారు వచ్చి ఆ బీజాక్షరాలు రాసిందో తెలియకుండానే వాడికి కవితాధార ప్రారంభం అయిపోయింది. దానిలోనే అమ్మవారిని ప్రార్థన చేశాడు, చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే. ఎవరు వాడు?
కాళిదాసు అందరికి తెలుసు. ఆ కాళిదాసు ఎవరు అంటే సాధారణమైన వాడు. ఇప్పుడు చెప్పండి, సాధారణమైన వాళ్ళకి పైకి తీసుకెళ్లి ఉన్నత స్థాయి వస్తుందా రాదా? సాధారణమైన వాళ్ళకే త్వరగా వస్తుంది. పండితులము అహంకారం ఉన్న వాళ్ళకి త్వరగా రాదు, అక్కడే అక్కడే ఉండిపోతారు. ఏమీ తెలియదు వాడికి, ఏమీ తెలియని స్థితి. ఆ తెలియని స్థితి రెండే చెప్పుకున్నాం మనం. సంపూర్ణ జ్ఞానం, ఏమీ తెలియని స్థితి. మధ్యలో ఉండదు, వద్దు మధ్యలో వద్దు. నాకు తెలియదు స్వామి అని చెప్పు, లేకపోతే తెలిసింది చెప్పు, ఇది కాదని చెప్తారు. అర్జునుడిలాగా, అర్జునుడు నాకు ఇది తెలుసు అని చెప్పుకున్నాడు, బడబడబడబడబడ వాగాడు, 43 శ్లోకాల్లో వాగాడు. తర్వాత నాకు తెలియదు స్వామి, షాది మాం త్వాం ప్రపన్నం అన్నాడు. ఏదో మాట్లాడాను, నాకు తెలియదు, ఉపదేశం చెయ్యి అన్నాడు. చివరిలో రెండు చూపించాడు, మధ్యలో లేడు. అందుకనే రెండే ఉన్నాయి ప్రపంచంలో. అట్లా కాళిదాసుకి అద్భుతమైన వరం ఇచ్చింది అమ్మవారు. ఎందుకంటే తెలియకుండా కూడా ఉపాసన చేస్తే కూడా తెలియక మాట రామనామ తెలియక కూడా అని తెలిసి రామభక్తి అన్నారు ఆయన. అంటే అది ఇంకా విశేషమని, తెలియకుండా రామభక్తి చేస్తే కూడా విశేషం. దాన్ని కూడా ఆయనే మళ్ళీ ఇంకొక కీర్తనలో చెప్పారు త్యాగరాజస్వామి. అట్లా తెలియక చేసిన దానికి కూడా ఫలమున్నది. అదే మూల కూటత్రయ కళేబర. దానిలో ప్రథమ మొదటిది వాగ్భవ బీజం, మధ్యది ఆ బాలా త్రిపురసుందరి మంత్రంలో బాలామ్మవారి మంత్రంలో, మధ్యలోది మధ్యకూటం, చివరిది శక్తికూటం. ఈ మూడు మంత్రాలు, ఈ మూడు బీజాక్షరాలకి, మొదట్లో చెప్పుకున్న 15 బీజాక్షరాలకి ఏ తేడా లేదు, ఇద్దరు ఒకటే. అందుకనే బాలా త్రిపుర సుందరి అన్న, రాజరాజేశ్వరి మాత అన్న కూడా రెండు ఒకటే అనేది. ఇక్కడ మూలకూటత్రయ కళేబర అన్నప్పుడు చంపక అశోక పున్నాగ దగ్గర నుంచి ప్రారంభించి 18 నామాల్లో అమ్మవారి వర్ణన చేశారని చెప్పుకున్నాం కదా. తరువాత అక్కడి నుంచి కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, అక్కడి నుంచి ప్రారంభం చేసి 8 నామాల్లో అమ్మవారి కటిపర్యంతం వరకు చెప్పారు. ఆ వర్ణన మనకి అక్కడ వచ్చినట్టుగా కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత, అక్కడి నుంచి ప్రారంభం చేసి 9 నామాల్లో కట్యాది పర్యంత పాదం వరకు చెప్పారు. మరాళి మంద గమన మహాలావణ్య సేవధీ, అంతవరకు 9 నామాల్లో ఆ మూడు భాగాల్ని వర్ణన చేసిన దాన్నే ఇప్పుడు ఇంకా కొద్దిగా సూక్ష్మంగా వెళ్ళి అట్లా కూడా నువ్వు భావన చేయి. అంత దీర్ఘంగా అంత పెద్ద పెద్ద నామాలతో 18+8+9 ఆ భావన కూడా చేయి నువ్వు. అట్లా చేసినా తొందర లేదు. ఇంకా సూక్ష్మంగా త్వరగా పూజ అయిపోవాలంటే అక్షదాం సమర్పయామి, అక్షదాం సమర్పయామి త్వరగా వేసేసి హారతి ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఆ మాదిరిగా త్వరగా అయ్యే విధానాన్ని, చాలా తొందరగా స్థితిని అందుకునే విధానాన్ని, క్షణాన్ముక్తి అని గురుగీతలు చెప్పారు కదా, ఆ మాదిరిగా వచ్చే స్థితిని ఇక్కడ మనకి మూలకూటత్రయ కళేబర అనే నామంలో మనకి వివరణ చేశారు. తర్వాత మంత్రం అనేది అన్నిటికీ ప్రధానమైనది. కలశం, మనం కలశం మీద చేయి పెట్టి ఆ మంత్రాన్ని ఆవాహన చేస్తాం. జపాన్లో ఈ మధ్య ఒక రీసెర్చ్ అయింది, పేపర్ చదువుతూ ఉంటారు, చాలా విషయాలు వస్తాయి. మంచి విషయాలు చదవం, అక్కర్లేని విషయాలు చదువుతాం, మంచి విషయాలు ఎక్కడికో పోతాయి. దానిలో ఎక్కడెక్కడ మూలలో చిన్న చిన్న బాక్సులో చాలా ప్రధానమైన విషయాలు వేస్తారు, హైలైట్ చేయరు, ఎందుకంటే పేపర్ ఎవరు కొనరు అని. గవర్నమెంట్ పడిపోయింది అంటే అవునా, గవర్నమెంట్ పడిపోయింది అందరూ కొంటారు, చాలా అవసరం అది. మంచిది ఎక్కడో రీసెర్చ్ అయింది అంటే ఆ రీసెర్చ్ ఏమైంది, ఎప్పుడు అవుతూ ఉంటుంది, ఎవరికి కావాలది, దాని నుంచి ఏం ఉపయోగం. దీని నుంచి అయితే రేట్లు పెరిగాయో రేట్లు తగ్గాయో తెలుస్తుంది మనకి, అది చాలా అవసరం, ముఖ్యం కదా మనకి అని చూస్తాం. దాన్ని పేపర్లో కూడా అట్లాగే చాలా కార్నర్లో, అట్లాగే ఒక కార్నర్లో ఒక చిన్న బాక్స్లో ఈ మధ్య ఒక వార్త వచ్చింది. ఏం వార్త అంటే జపాన్లో ఒక రీసెర్చ్ చేస్తున్నారు. ఏం రీసెర్చ్? అది ఎటువంటి రీసెర్చ్ అంటే నీళ్ల మీద రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. నీళ్ళని మనం ఆ పోవై సర్వా దేవత ఆహ, నీళ్లే సమస్త దేవతలు, నీళ్లలోనే అందరూ ఉన్నారు. నదీ స్నానం చేసేప్పుడు దానికి ఒక విలువ గౌరవం ఇచ్చి అమ్మవారికి ఆరాధన చేసినట్టుగా చేసి తర్వాత స్నానం చేయాలి. అక్కడే షాంపూ, అక్కడే బట్టలు ఉతుక్కునేది, అక్కడే సోపు, అక్కడే నానా గలీజంతా అక్కడే నదిలోనే. నదికి గౌరవం కాదు, నది అనేది దేవతాస్వరూపం, నీళ్లు అనేది దేవతాస్వరూపం. స్నానం చేస్తున్నప్పుడు ఆ స్నానం చేసే బకెట్లోనే దేవతలందరినీ ఆవాహన చేసి గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని వాళ్ళనందరినీ ఆవాహన చేసి, గంగకి పోలేను, యమునకి పోలేను, పక్కనున్న కృష్ణకు కూడా ఎన్ని రోజులు అయింది నేను పోయి, ఎప్పుడో దీంట్లో వెళ్ళాను, ఏది కృష్ణా పుష్కరాల్లో వెళ్ళాను, ఇక్కడంతా రద్దీ గలాట అని తిట్టుకుని వచ్చాను అని అనుకుంటాం. పక్కనున్న తిరుపతి కూడా తెలియదు మనకి, పక్కనున్న కనకదుర్గమ్మ వారు కూడా తెలియదు, మర్చిపోతాం. ఎందుకు అట్లా అవుతుందంటే బిజీ, మనమంతా చాలా బిజీ అయిపోయాం కాబట్టి అట్లా అయిపోతుంది.
ఇక్కడ కూడా అట్లాగే ప్రొద్దున స్నానం చేస్తున్నప్పుడు గంగే చేమనై చైవ గోదావరి సరస్వతి, గోదావరికి వెళ్ళలేను, కృష్ణకి వెళ్ళలేను, నర్మదకి వెళ్ళలేను, సింధుకి వెళ్ళలేను, కావేరికి వెళ్ళలేను, వాటినన్నిటినీ ఇక్కడే ఆవాహం చేసి ఆ నదుల్లో ఏ ఏ మూలికా శక్తి ఉన్నదో, ఆయా నదుల్లో ఏ ఏ రోగాన్ని పోగొట్టేటువంటి శక్తి ఉన్నదో, ఆయా నదుల్లో ఏ మనశ్శుద్ధిని ఇచ్చే శక్తి ఉన్నదో, ఆ శక్తి అంతా కూడా ఇక్కడే రాని, ఈ ట్యాప్లో వచ్చే కార్పొరేషన్ వాటర్లోనే ఆ శక్తి అంతా కూడా రాని అని ఒక మాట, ఒక భావన, ఆ భావన చేసి స్నానం చేస్తే ఎంత బాగుంటుంది, దాని నుంచి ఎంత ఉపయోగం ఉంది, స్నానానికి ఒక అర్థం వస్తుంది అప్పుడు. లేకపోతే కాకి స్నానంలాగా అయిపోతుంది, పెట్టబెట్టబెట అనుకుని వచ్చేస్తాయి అవి, గజ స్నానంలాగా అయిపోతుంది, వెళ్ళి స్నానం చేసిన తర్వాత వెళ్ళి మట్టి వేసుకుని వచ్చేస్తాయి, ప్రయోజనం ఉందా? అందుకనే స్నానానికే ఒక విలువ, స్నానానికి ఒక పద్ధతి, స్నానానికే ఒక సంప్రదాయం ఇవన్నీ. ఎందుకంటే అక్కడ నీళ్లలో దేవతల్ని ఆవాహన చేస్తున్నాం. ఏ రకంగా? ఈ మంత్రంతో, గంగే చేమనే చైవ అని మంత్రం అక్కడ ఉపయోగమైంది మనకి, ఆవాహన చేయటానికి మంత్రం ఉపయోగమైంది. దత్తాయ నమః, దేవదత్తాయ నమః, బ్రహ్మదత్తాయ నమః, విష్ణుదత్తాయ నమః. దత్తాత్రేయుడికి ఏమి చాలా సంతోషమా, పొగిడించుకోవడానికి చాలా సంతోషమా ఆయనకి. నీకు ఉపయోగమైంది దత్తాత్రేయుని ఆ రూపంగా దర్శనం చేయటానికి, నీకు అనుకూలమైంది. దేవదత్తాయ నమః, బ్రహ్మదత్తాయ నమః, శంకరాయ నమః, విష్ణువే నమః, శంఖినే నమః, చక్రినే నమః, గదినే నమః. నీకు ఉపయోగమైంది ఆ నామాలన్నీ కూడా, నీకు దర్శనం చేయడానికి ఉపయోగమయ్యాయి. అందుకనే ఆ మంత్రాల్ని వాడుకోండి, సరిగ్గా ఉపయోగించండి ఆ మంత్రమే. అందుకనే ఇక్కడ న స్వర్గే న చ తీర్థేషు నౌషధీషు నభేషు చ ఋషయో దేవతా సంతి మంత్రా ఏవతు దేవతాః. ఎక్కడో అక్కడెక్కడో ఉన్నారు, ఇక్కడెక్కడో ఉన్నారు అని అనుకుంటారు, అక్కడెక్కడా లేరు. ఎక్కడున్నారు? మంత్రంలో ఉన్నారు దేవతలంతా కూడా. ఆ మంత్రాన్ని దీనికి రెండిటికి కలిపి వాడుకోండి, ఉపయోగించండి అని ఇక్కడ అమ్మవారు మంత్రస్వరూపాన్ని, మూలకూటత్రయ కళేబర, కళేబర అంటే అమ్మవారి శరీరం, అమ్మవారి శరీరం అంతా కూడా మూలకూటత్రయంతో కలిసి ఉన్నది. ఆ మంత్రమే అమ్మవారు, అమ్మవారే ఆ మంత్రం అనే స్థితికి తీసుకొచ్చారు. మంత్రం మీద మనస్సు నిలిస్తే దేవత మీద మనస్సు నిలుస్తుంది అని ఇక్కడ మనకి ఆ భావనని చెప్పి ఇంకా ముందుకు వెళ్తున్నారు. చాలా ప్రధానమైన ఘట్టం ఇది. ఇంతవరకు చేసిన వర్ణనంతా ఒక రకంగా ఉంటే ఇంకా సడన్గా ఇప్పుడు బయట చూపించారు, అంత ప్రపంచం, అంత బయట ప్రపంచం చూపించి ఒకసారికి అన్ని లైట్లు ఆఫ్ చేసేసి నక్షత్రాల పైన, ఇది ఎక్కడికో వెళ్ళాము, ఏమైపోయింది అన్నట్టుగా ఉంటుంది. ఆ సైన్స్ రీసెర్చ్ చేసేదానికి వెళ్తే లైట్లు ఏవి ఉండవు, ఆ చైర్ కూడా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నాం మనం? అక్కడ చంద్రుడు ఉన్నాడు చూడండి, ఇక్కడ అంగారకుడు ఉన్నాడు చూడండి, ఇక్కడ శుక్రుడు ఉన్నాడు చూడండి, ఎక్కడ ఉన్నాం మనం? పక్క వాళ్ళని మర్చిపోతాం, ఎక్కడ వచ్చాం మనం, ఇది హైదరాబాదా మర్చిపోతాం, ఇది అమెరికానా మర్చిపోతాం, అక్కడే లయమైపోతాం. ఆ రకంగా లోపలికి తీసుకువెళ్తున్నారు మనల్ని. ఇంతవరకు బయట తిప్పి బయట తిప్పి బయట తిప్పి, ఇప్పుడు అంతా అయిన తర్వాత వాడికి కావాల్సిందంత పిల్లలకి స్వీటు అంతా ఇచ్చి తర్వాత ఉపదేశం చేస్తారు. ఒకేసారి చేయరు, నాయన కూర్చో, భోజనం పెట్టి అంతా వాడికి సౌమ్యంగా చేసి సంతోషం అయిన తర్వాత, చదువుకుపోతే ఎట్లా నైనా, పాడవుతావు కదా అంటే అప్పుడు వెళ్తుంది మనస్సుకి. మొదట్లోనే ఆకలిగా వచ్చిన వాడికి, నువ్వు చదవట్లేదు, నీకు ఆకలేదు, వద్దులే నువ్వు హోటల్కి భోంచేస్తానులే, కూర్చోబెట్టి నువ్వు భోజనం పెట్టిన తర్వాత చెప్తే ఎక్కుతుంది. అట్లా కూర్చోబెట్టినంతవరకు అంతా మనకి చెప్పారు. ఇప్పుడు ప్రధానమైన విషయానికి వెళ్తున్నారు. దీన్నే ఇక్కడ లలితా సహస్రనామంలో అంతర్యాగం అని పిలుస్తారు. అంతఃయాగం, బయట చేసావు ఇంతవరకు అర్చన అంతా అయిన తర్వాత చివరిలో కళ్ళు మూసుకుంటావు, ప్రార్థన చేస్తావు, మంత్రపుష్పం ముందుగా, మంత్రపుష్పం అంతా చాలా చెప్తావు, అంతవరకు పూజ చేసావు, అమ్మవారిని దర్శనం చేసావు, అలసిపోయావు, చాలా అయింది, తర్వాత పూలు చేతిలో పట్టుకున్నావు, అమ్మవారిని కాసేపు తెలిసిన స్తోత్రాలన్నీ చెప్పుకున్నావు, చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాలు వచ్చినవి రానివి అన్నీ అయిపోయాయి, తర్వాత ఏం చేయాలో తెలియదు, అట్లాగే కళ్ళు మూసుకున్నావు. అప్పుడు లోపలికి వెళ్ళావు, కొంచెం లోపల మనసు తిప్పుకున్నావు, దృష్టి అంతా కూడా అంతర్ముఖమైంది, అంతర్దృష్టి అయింది. ఆ స్థితి దేని నుంచి వచ్చింది? అంతసేపు నువ్వు పూజ చేసావు కాబట్టి వచ్చింది, ఊరికిన రాదది. అందుకనే పూజ అనేది మనశ్శుద్ధి ఇస్తుంది, మనశ్శాంతి ఇస్తుంది. ఏముందండి దీంట్లో? ఏమీ లేదు, దేంట్లోనే ఏమీ లేదు. ఏమీ లేదు అంటే ఏమీ లేదు, ఉన్నది అంటే అంతా ఉన్నది. అట్లా ఇక్కడ ఇంతవరకు చెప్పి అర్చన మంత్రం అంతా చెప్పి ఇప్పుడు లోపలికి తీసుకువెళ్తున్నారు, అంతర్యాగానికి తీసుకువెళ్తున్నారు మనల్ని.
ఆ అంతర్యాగాన్ని గురించి. అంతర్యాగం అంటే అంతర్దశారం అని శ్రీచక్రంలో ఉన్నది కదా, ఆ అంతర్దశారాన్ని గురించి చెప్తున్నారు ఇక్కడ అని అర్థం. అంతర్యాగం ఎక్కడ చేయాలంటే మనకి యోగంలో చెప్పే విధంగా ఆ చక్రాల్లో యోగ సాధన చేసే వాళ్ళకి అంతర్యాగం చేస్తారు వాళ్ళు అని దాన్ని ఇక్కడ వర్ణన చేస్తున్నారు. కులామృతైక రసిక కుల సంకేత పాలిని. కులామృతైక రసిక అది చాలా ప్రధానమైన ఘట్టం కాబట్టి అక్కడికి వెళ్లే ముందర మనం అమ్మవారిని కీర్తన చేసుకుని ఆ నామానికి వెళ్దాం. కొంచెంసేపు మీరు కూర్చోవాలి, తప్పదు. ఈరోజు కూడా నిన్నట్లాగానే కట్టేశాను మిమ్మల్ని అందరినీ. ఆ తాడు తెంపుకుని పరిగెత్తాలని చూడొద్దు, కూర్చుని. ప్రధానమైన అంతర్యాగం ఇది. ఇదంతా కూడా యోగాన్ని గురించి వర్ణన చేసే ఘట్టం ఇది. ఇది అక్కడికి అట్లా ఆపడానికి లేదు. మనం ఇంతవరకు బహిర్దశారం అయింది, ఇప్పుడు అంతర్దశారం. లోపల మనం లోపలికి అంతర్దృష్టి పంపించేది ఎట్లా? కళ్ళని బయటికి కాదు లోపల చూడు అనే విధానాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. రావణ గర్వాపహృతే తల్లంకాపుర కృత వసతే కృత రావణ గర్వాపహృతే తల్లంకాపుర కృత వసతే లంకా శంకరి పాలయ మాం లారిత కింకరి పాలయ మాం లంకా శంకరి మానిత జలచరి వనచరి వన దుర్గే జలచరి వనచరి వన దుర్గే సచిదానందోదయ మార్గే సచిదానందోదయ మార్గే మహిత కదం భవన చరి వన దుర్గే సచిదానందోదయ మార్గే జలచరి వన చరి వన దుర్గే సచిదానందోదయ మార్గే లంకా శంకరి పాలయ మా లాలిత కింకరి పాలయ మా లంకా శంకరి పాలయ మా లాలిత అట్లా మనం లంకా శాంకరి అమ్మవారిని ప్రార్థన చేసుకుని తెలియకుండా వచ్చింది ఆ కీర్తన. ఎట్లా వచ్చిందో తెలీదు. లంక అంటే అదొక పెద్ద ఘట్టం, అదొక పెద్ద ఉపన్యాసం. ఏం చెప్పేది? లంకా వర్ణన ఎందుకు వచ్చింది? సుందరకాండ గుర్తొస్తుంది. సుందరకాండ అంతా కూడా యోగమే. సుందరకాండ చాలా విచిత్రమైన సుందరకాండ, అది చాలా మహత్తైన సుందరకాండ. అందుకనే అది పారాయణ చేస్తే చాలు అంటారు. అక్కడ ఆంజనేయ స్వామి సంచారం చేస్తాడు కదా, ఆ లంకలో అంతా యోగం. త్రికూట పర్వతము, ఆయన మొదట్లో అక్కడి నుంచి జంప్ చేయటము, జంప్ చేసే ముందు ఆ పర్వతాల మీద గట్టిగా ఒత్తటము, అక్కడ మట్టి అంతా లేవటము,
తర్వాత వెళ్తున్నప్పుడు మధ్యలో మైనాకుడు విశ్రాంతి కోసం రావటము, సింహిక రావటము, ఛాయాగ్రాహిణి రావటము, తర్వాత లంకిణి కనిపించటము, ఇవన్నీ కూడా యోగానికి సంబంధించింది. అక్కడ వెళ్ళి లంకలో వెతుకుతాడు కదా సీతామ్మవారి కోసం, అది కూడా యోగానికి సంబంధించిందే. ఆ సుందరకాండ సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, యోగ సాధకులంతా అంతా యోగమంతా తెలుస్తుంది. చాలా మంచి కథ అది, చాలా అద్భుతమైన కథ. అట్లా లంకాశాంకరి అంటే లంకలోకి ప్రవేశిస్తున్నాం మనం. రావణాసురుడిది కాదు లంక అంటే, శివుడిది అది. వాడు లాక్కున్నాడు కుబుద్ధితో, చెడ్డ చెడ్డ ఆలోచనతో వాడు లాక్కున్నాడు అంతే పాపం. ఆయన బోళాశంకరుడు కాబట్టి ఇచ్చేశాడు, ఆయనకేమి పట్టదు ఏది వద్దు, పెద్ద ఇల్లు కట్టుకుని రాసిచ్చేసినట్టుగా, గృహప్రవేశం కూడా కాలేదు పాపం, రాసిచ్చేశాడు. అట్లాంటి బోళాశంకరుడు. అట్లా ఇక్కడ లోపలికి వెళ్తున్నాం మనం, యోగ సాధనతో అంతర్దృష్టితో లోపల ఉన్నటువంటి శ్రీచక్రాన్ని దర్శనం చేయబోతున్నాం. కాబట్టి ఆ కీర్తన చేసుకుని మనం ముందుకు వెళ్తే, ఇంతవరకు కూడా ప్రపంచంలో ఉన్న కుండలిని శక్తిని వర్ణన చేశారు, ప్రపంచంలో కనిపించే కుండలిని శక్తిని వర్ణన చేశారు. సమగ్రమైన శక్తి ఒకటి ఉన్నది, పెద్ద శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తి కాకుండా మనకందరికీ సంబంధించిన ఒక్కొక్క శక్తి ఒక్కొక్క శక్తి ఉన్నది. కుండల్లో ఆకాశంలాగా, పాత్రలో ఆకాశంలాగా, వేరే వేరే ఆకాశాలని ఇట్లా పిలుస్తున్నాము. పెద్ద ఆకాశం ఒకటి, కుండలో ఆకాశం ఒకటి. అదేవిధంగా పెద్ద కుండలిని శక్తి ఒకటి, మనలో ఉన్న కుండలిని శక్తి ఒకటి. మనలో ఉన్న కుండలిని శక్తి గురించి వర్ణన చేస్తున్నారు ఇప్పుడు. మనలో ఉండే శక్తిని ఎట్లా ప్రచోదన చేయాలి, దాన్ని ఎట్లా పైకి తీసుకురావాలనే దాని గురించి చెప్తున్నారు. ఏమని అంటే, కులామృతైక రసిక కుల సంకేత పాలిని. కులామృతైక రసిక అని ప్రారంభం చేశారు. కులంలో ఉండేటువంటి అమృతాన్ని అమ్మవారు చాలా ఇష్టపడుతుంది అని అర్థం. కులంలో ఉండే అమృతం అంటే ఏమిటి? కులం అంటే మనం మాట్లాడుకుంటాం, అటువంటి కులం కాదు అది. గలాటాకి పనికొస్తుందే, మనం యుద్ధం చేసుకోవడానికి పనికొస్తుందే, అది కాదు. కులం అంటే ఇక్కడ మూలాధారం అనే అర్థం. కులం అంటే సహస్రారం అనే అర్థం కూడా ఉన్నది. కులం అంటే యోగము అనే అర్థం అంతే. అన్నీ కలిపి అర్థం చేసుకోవాలంటే కులం అంటే యోగం, యోగ సాధన, దాన్ని కులం అంటారు. అర్చన చేసేప్పుడు కౌల మార్గము, సమయ మార్గము అని పిలుస్తారు. బాగా వినుంటారు మీరు, కొంతమంది శ్రద్ధ ఉన్నవాళ్ళకి ఈ పదాలు అక్కడక్కడ వినిపిస్తాయి. వామాచారము, సమయాచారము, సదాచారము వింటారు. కౌల మార్గం అంటే ఏదో వామాచారం అనే ఒక అభిప్రాయం ఉన్నది, చాలా తప్పు అది. వామాచారం గురించి ఎక్కడ లేదు. చెడ్డగా ఉపాసన చేయి, చెడ్డగా సాధన చేయని ఎక్కడ చెప్పరు. చాలా ఒక అపప్రచారం అయిపోయిందంతే, అది అవ్వకూడని ప్రచారం ఒకటి అయిపోయిందంతే, దాని గురించి మనం ఇప్పుడు వద్దు. కులామృతైక రసిక అంటే మూలాధారంలో ఉన్నటువంటి ఆ అమృతాన్ని మూలాధారం నుంచి తీసుకువెళ్ళి మనం సుషుమ్న మార్గంగా ప్రాణాయామంతో ప్రయాణం చేసిన తర్వాత సహస్రానానికి వెళ్ళి అక్కడ మనం ఆ ఆనందాన్ని పొందుతున్నారు కదా యోగులు. అక్కడ ఉండే అమృతాన్ని అమ్మ ఇష్టపడుతుంది అని. లోపల ఉండే పిండాండంలో ఉండే మన శరీరంలో ఉండే కుండలిని శక్తి గురించి చెప్తున్నారు. కులామృతైక రసిక. కుల, కు అంటే కుజ అనే పదం ఉంది మనకి. కుజ అంటే భూమికి పుట్టినవాడు అని. కుల భూమిలో, పృథ్వీతత్వంలో లయమయ్యేది అని. మూలాధారము అనే అర్థం, సహస్రారము అనే అర్థం. పృథ్వీతత్వం అంటే మనకంతా బేస్మెంట్ అనే అర్థం. మనమంతా కూర్చోవడానికి ఉపయోగమయ్యేది, చాలా మూలమైంది, ప్రధానమైంది. ఆ కుండలిని శక్తి ఒకటి లోపల ఉన్నది కాబట్టే సంచారం చేస్తున్నాం మనం. కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి సంచారం చేస్తున్నాం కాదు, లోపల ఆ కుండలిని శక్తి మనకు తెలియకుండా ఉన్నది కాబట్టి సంచారం చేస్తున్నాం. అందుకనే రోజుకి మూడైనా ప్రాణాయామాలు చేయి కనీసంగా అని చెప్తారు. 12 చేయాలి, 36 చేయాలి, అంత టైం లేదు అంటావేమోని మూడైనా ప్రాణాయామాలు చేయి కనీసం అని చెప్తారు. ఎందుకంటే ఆ ప్రాణశక్తిని గుర్తించటానికి, ప్రాణశక్తిని దర్శనం చేయటానికి. కులామృతైక రసిక, ఎవరైతే యోగ సాధన చేసి ఆ అమృతాన్ని పొందుతున్నారో ఆ అమృతాన్ని అమ్మవారు చాలా ఇష్టపడుతోంది. అందుకని అందరూ అమృతులు అవ్వటానికి ప్రయత్నం చేయండి. విద్యయ అమృతమశ్నుతే, విద్యతో అమృతం వస్తుంది, అవిద్యతో మృతం వస్తుంది, మృతి వస్తుంది. అవిద్యను వదిలిపెట్టి విద్యను పట్టుకోండి, దాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంతర్దృష్టి, లోపలికి వెళ్ళాలని. ఎట్లా అయితే మంత్రపుష్పం వరకు చేసి పూజ, తర్వాత లోపలికి వెళ్తున్నామని చెప్పుకున్నామే,
ఆ విధంగా ఇక్కడ లోపలికి వెళ్లే మార్గాన్ని ఉపదేశం చేస్తున్నారు. కులామృతైక రసిక కుల సంకేత పాలిని. కుల సంకేతం అంటే, సంకేతం అంటే మనం చేసేటువంటి సాధన, యోగ సాధనని అమ్మవారు రక్షిస్తుంది అని. ఎవరైతే యోగ సాధన చేస్తున్నారో వాళ్ళకు కావలసినట్టుగా సమయాన్ని, వాళ్ళకు కావలసిన వ్యవస్థ అంతా కూడా అమ్మవారు చేస్తుంది అని. సదా అమ్మవారు వెన్నంటి ఉంటుంది అని. క్రియాయోగ స్టూడెంట్స్ వెనకాల ఎప్పుడూ అమ్మవారు సద్గురు రూపంగా ఉంటుంది అనే అర్థం ఇక్కడ. కుల సంకేత పాలిని. కుల సంకేతం అంటే యోగ సాధన, యోగ సాధనని పాలిని పరిపాలిస్తున్నది అమ్మవారు అని, యోగ సాధనని రక్షణ చేస్తోంది అని. అందుకనే నకులం కులమిత్యాహు ఆచార కులముచ్యతే. అందరూ కూడా ఆచారాన్ని సాధన చేయండి. ఆచారం అంటే ఆచార్యుడు మనకు బోధించిందే ఆచార్య. ఆచార్యుడు సద్గురువు మనకి ఏది బోధన చేశారో అది ఆచారం. దాన్ని వదలద్దు, దాన్ని మరిచిపోవద్దు. నకులం కులమిత్యాహు. మనం కులం కులం అని కొట్టుకుంటున్నాం, అది కులం కాదు. ఆచార కులముచ్యతే వంశాచారం సదాచారం. మన పెద్దలు ఆచరించింది మనం ఆచరించి తీరాల్సింది, మనకు జవాబారి డ్యూటీ అది, దాన్ని వదలటానికి లేదు. అందుకనే ఒక భక్తుడు స్వామీజీ దగ్గరికి వచ్చినప్పుడు, స్వామీజీ చాలా కష్టం, నాకు ఈ కష్టాన్ని తట్టుకోవడానికి అవ్వట్లేదు అంటే, మీ ఇంటి దేవుడు ఎవరు? పలానా ఊర్లో పలానా పల్లెలో ఎక్కడో మూలలో ఒక చిన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది స్వామీజీ, అది మా ఇంటి దేవుడు అని. అక్కడికి వెళ్ళి ఎన్ని రోజులైంది? ఎప్పుడు మా తాతగారు వెళ్ళారు స్వామీజీ, మా నాన్న కూడా వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. ఫస్ట్ వెళ్ళి అక్కడ ఆ గుడికి ఏం కావాలో ఏర్పాటు చేసి అక్కడ పూజ చేయించిరా సరిపోతుంది అని. అక్కడ వెళ్ళాడు, పూజ చేయించాడు. అక్కడి నుంచి తమిళనాడులో ఎక్కడ ఉంది చిన్న క్షేత్రం అది, అక్కడి నుంచి మైసూరు వస్తున్నాడు. వస్తున్నప్పుడే వాడికి ఫోన్ వచ్చింది, నీకు పోయిన కాంట్రాక్ట్ మళ్ళీ ఇస్తున్నాము నీకే అని. దీనికన్నా మహిమ కావాలనా? దీనికన్నా చరిత్ర కావాలా మీకు? ఇంకా ఒక 10-15 చెప్పమంటారా? చాలు, దాంతోనే టైం అయిపోతుంది మనకి. మహిమలు చెప్తూ ఉంటే పోతూ ఉంటుంది అట్లా ధారలాగా. అందుకనే వంశాచారంగా వచ్చింది. మూఢ నమ్మకం అనుకోవద్దు, దాన్ని మూఢ విశ్వాసం అనుకోవద్దు. చాలా ముఖ్యమది, చాలా ప్రధానమది. పెద్దలు చేసింది ఆచరించు, నువ్వు ఆచరణ చేయాల్సిందే. ఇది సంప్రదాయంగా వచ్చింది, దాన్ని అమ్మవారు ఇష్టపడుతుంది. కుల సంకేత పాలిని ఆచార కులముచ్యతే అన్నాం కదా. అట్లాగే కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని. ఇక్కడ చాలా నామాలు చెప్తున్నారు కులానికి సంబంధించినట్టుగా. కులాంగన, కులానికి సంబంధించిన అంగన అంటే స్త్రీ అనే అర్థం. కులానికి సంబంధించిన మహిళ అనే అర్థం. కులానికి సంబంధించిన యువతి అనే అర్థం కులాంగన అంట. ఏమి అర్థం? ఎట్లా చెప్పుకునేది దానికి? అమ్మవారికి ఎట్లా దాన్ని పోల్చుకునేది అంటే, యోగంలో ఉండేటువంటి కుండలిని స్త్రీ, కుండలిని శక్తి, కుండలిని మాత, ఆమె కులాంగన. మూలాధారంలో చుట్టలు చుట్టుకుని పడుకున్నది పాము అని చెప్తారు కదా. పాము కాదు, ఏమీ కాదు అది. పాము ఒక సంకేతం అంతే. పాము పడగ విప్పి బుస్సని కాటేసి పగబట్టి ఆ విధమైన పాము కాదు అది. పాము అంటే సుబ్రహ్మణ్య స్వామికి పాముకి ఎందుకు సంబంధం చెప్పారు అంటే, యోగ శక్తి అది, మనలో ఉండే శక్తి అది. ఆ శక్తి అక్కడ ఉంటుంది, దాన్ని ఎవరు గుర్తిస్తారో వాళ్ళు నిరంతరంగా ఉత్సాహంగా ఉంటారు. ఎవరు దాన్ని గుర్తించలేరో, ఎవరికి ఆ విషయమే మరిచిపోయి ఉంటుందో, వాళ్ళకు కొన్ని రోజుల తర్వాత నీరసం వస్తుంది. కులాంగన అంటే అక్కడ ఉండేటువంటి కుండలిని శక్తి అని అర్థం. కులాంగన అంటే మహాపతివ్రత అని అర్థం. అమ్మవారు మహాపతివ్రతగా ఉన్నది అని అర్థం. ఆ పాతివ్రత ధర్మాన్ని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎంత సులభం అంటే, స్త్రీలకి, మగవాళ్ళైతే ఆ కష్టాలు ఈ కష్టాలు పడి ఆ సాధన ఈ సాధన చేయాలి, కానీ స్త్రీలకి మాత్రం పతినే దైవంగా చూస్తే చాలు అన్నారు. అది ఏమి విచిత్రం అది. ఇంకా వేరేది అక్కర్లేదుట. వాళ్ళు చేసేదంతా కూడా దాంట్లో సగం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పుణ్యం అని. కానీ వాళ్ళు కూడా దేవతల్లాగా ఉండాలి, అప్పుడే దేవతల్లాగా చూడటానికి అవుతుంది. రాక్షసులాగా ఉండిపోతే వాళ్ళని పతి దైవోభవ అవ్వటానికి సాధ్యమే లేదు. మరి వాళ్ళు కూడా ఆ క్వాలిటీస్ పెంచుకోవాలా అని. వాళ్ళని అట్లా చూడండి అంటే అర్థం అంటే, మాతృదేవోభవ అంటే మాత తల్లి దైవంగా ఉండేవాడు అని అర్థం. తల్లి దైవత్వాన్ని వీడికి చూపించాలి. ఆమె ఎట్లా ఉన్నా కూడా కుపుత్రో జాయే తక్కువ చిదపి కుమాత అనుభవతి, ప్రశ్నే లేదు. ఎప్పటికి కూడా చెడ్డ తల్లి ప్రపంచంలో ఉండదు, చెడ్డ పిల్లవాడే ఉంటాడు, ప్రశ్న లేదు దాంట్లో. కొడుకు పాడైపోవాలని ఏ తల్లి కూడా అనుకోదు. టెర్రరిస్ట్ తల్లి కూడా అనుకోదు, నా కొడుకు పాడేవని అని. అదేమో విచిత్రం. బంధం అది, సంబంధం అది, ఒక పేగు అది. అట్లా పెట్టాడు భగవంతుడంతా, దాన్ని ఏమి చేయడానికి లేదు. అట్లా ఇక్కడ కులాంగన అంటే అమ్మవారు మహాపతివ్రత శక్తిగా ఉన్నది. నీకే పతివ్రత, ఎవరు సాధన చేస్తున్నారు వాళ్ళకే పతివ్రత అమ్మవారు.
బాగా గుర్తుపెట్టుకోవాలి అది. యోగ సాధకులకే పతివ్రతగా ఉన్నది అమ్మవారు అని, అంటే నిన్ను నీతోనే ఉంటుంది, సాధన చేస్తూ ఉండంతే నీతోనే ఉంటుంది అని. కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని, కుల అంతస్థ కుల మధ్యంలో ఉండేది. కులం అంటే మూలాధారం, సహస్రారం, రెండు అర్థాలు చెప్పుకున్నాం. కింద ఉన్నది, పైన ఉన్నది, మధ్యలో సంచారం చేస్తుందంత. మూలం ఆమె, పైన ఆమె, మధ్యలో సంచారం చేస్తూ ఉంటుంది శక్తి. ఆది అంత అని చెప్తారు. ఆది అంతాలు తెలియవు, మధ్య కూడా తెలియదు స్వామి అని. ఆది అంతాలు చాలా ప్రధానం, ఆది అంతాలు చాలా మూలం. కాబట్టి మూలాధారం సహస్రారం, దాని మధ్యలో ఉన్నది అమ్మవారు. కులాంతస్థ కులం అనేదానికి దేశము, గృహము, ఇల్లు, శరీరము చాలా అర్థాలు ఉన్నాయి. ప్రతి దేశంలోనూ, ప్రతి ఇంటిలోనూ, ప్రతి దేహంలోనూ, ప్రతి హృదయంలోనూ అమ్మ ఉంటుంది అని అర్థం. కులాంతస్థ అంటే ఇంకేం కావాలి? దేశంలో ఉన్నది, ఇంట్లో ఉన్నది, నీలో ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. దానికి అందుకనే కులాంతస్థ ఆ భావన మనకి రావాలి. అమ్మ నా దగ్గర ఉన్నది, నాలో ఉన్నది, నా మనస్సులో, నా హృదయంలో ఉన్నది. దాన్ని ఇంకా బలం చేయడానికి కోసం ఈ అర్థాలు, ఈ నామాలన్నీ చెప్తున్నారు ఇక్కడ. కౌళిని కులయోగిని, కౌళిని మార్గం అదే యోగ మార్గం. ఆ యోగ మార్గానికి అమ్మవారు సంబంధించినది, ఆ యోగ మార్గాన్ని రక్షిస్తూ ఉన్నది అని. కులం శక్తిరితి ప్రోక్తం అకులం శివ ఉచ్యతే కులే కులస్య సంబంధ కౌళమిత్యభిధీయత అంటారు కదా, దాన్నే ఇక్కడ కులం అంటే అమ్మవారు, అకులం అంటే శివుడు, వాళ్ళిద్దరికీ సంబంధాన్ని ప్రకృతి పురుష చాలా వింటాం మనం. దాన్నే ఇక్కడ కౌళిని మాత అని పిలుస్తున్నారు. కులయోగిని, కులయోగిని అంటే మనకి త్రిపురలో వస్తాయి. త్రిపుర కీర్తనలు వింటే మనకి తెలుస్తుంది. దాంట్లో ప్రకట యోగిని, గుప్త యోగిని, గుప్తతర యోగిని, నిగర్భ యోగిని, ఆ యోగిని పేర్లన్నీ కూడా వస్తాయి. ఆ యోగిని మాతలందరూ కూడా ఒక కలిపితే వాళ్ళ ఆ సంఘాన్ని పేరు కులయోగిని. అమ్మవారు మాతృక, యోగిని దేవతగా ఉన్నది అని. ప్రతి ఒక్క శరీరంలో ఉన్న యోగానికి అధిదేవత శక్తిగా ఉన్నది ఒకటి, మొత్తం ప్రపంచంలో ఉన్న యోగానికంతా అధిదేవతగా ఉన్నది అని అర్థం. రెండు అర్థాలు కూడా కులయోగిని అనే నామంలో మనకి ఇక్కడ చూపిస్తూ. అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. అకుల ఇంతవరకు చెప్పింది ఒక నామం, ఇప్పుడు చెప్పేది ఒక నామం. అకుల అక్కడికి అంతర్యాగం పూర్తి అయింది, లోపల మనం చేసే యాగం పూర్తి అయింది. అంతర్దృష్టి గురించి చెప్పడం అక్కడ పూర్తి అయింది. ఇప్పుడు అకుల అంటే ఏ రకమైన వర్ణాశ్రమాలు, ధర్మాధర్మాలు, నిత్యానిత్యాలు ఏవీ లేవు. నిష్కల్మషంగా ఉన్నది అమ్మవారు అని అర్థం. మనం చెప్పుకునేవి ఏవీ రావు అక్కడ, ఏ దేంతోనూ సంబంధం లేదు. ఇదంతా మనం మన తృప్తి కోసం మాట్లాడుకునేదంతే. ఏవి అక్కడికి వెళ్ళేప్పటికి అంతే, గోడలాగా అంతే, అక్కడ వెళ్ళి తగిలి వాపసు రావాల్సిందే. దేంతోనూ చెప్పడానికి సాధ్యం లేదు. కులాతీత వర్ణాశ్రమాతీత వర్ణాతీత. కుల అంటే అద్వాతీత. స్వామిని, దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేస్తున్నప్పుడు, స్తోత్రం చేస్తున్నప్పుడు, శేవధిర్య పుమర్థానాం షడద్వాతీత విగ్రహ రాధాంతో నిగమార్థానాం దత్తాత్రేయ ప్రసీదతు అని స్తోత్రం చేస్తారు. షడద్వాతీత విగ్రహ, ఆరు అద్వలు, ఆరు మార్గాలకి కన్నా కూడా పైన ఉన్నవాడు, మనం చూసే మార్గాలకన్నిటికీ పైన ఉన్నవాడు. ఈ మార్గాలన్నీ మన కోసం, మనం పాటించడం కోసం, మనం నడవటం కోసం. ఈ మార్గాలన్నీ కాదు, ఇవన్నీ దీనికంత పైన. దాన్ని తెలుసుకోవాలంటే ఈ మార్గంలో సరిగా నడువు నువ్వు అనేది అకుల అనే నామం మనకి చెప్తోంది. దీనిలో ఉన్న విశేషాలన్నీ కూడా మనం తర్వాత ముందు ముందు నామాల్లో మాట్లాడుకుందాం. సమయాంతస్థ వెనకాల చెప్పుకున్నాం. సమయాచారం, వామాచారం ఈ పేర్లన్నీ ఎక్కువ వస్తాయి. సమయ మార్గం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. సమయం అంటే నాతో కలిసి ఉన్నది అని, సమయాన్ని తెలుసుకుని చేసే సాధన అని. ఇది కూడా కన్నడలో చెప్తున్నప్పుడు చాలా అద్భుతంగా వచ్చింది నామం. ఇక్కడ మనకి టైం పరిగెత్తుతోంది, టైం లేదు, ఇంతవరకు అర్చన చేసుకుని వచ్చాం. సమయాంతస్థ అంటే సమయ మార్గాన్ని, ఎవరికైతే టైం సెన్స్ ఉన్నదో, 9 గంటలైనా కూడా వదిలిపెట్టకుండా ప్రవచనాలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని అమ్మవారు కొంచెం కోపంగా చూస్తుంది అని కాదు, అది ఉపయోగమైనది కాబట్టి. ఉపయోగం లేని పని ఎవరైతే చేస్తున్నారో, సమయంలో కావాల్సిన పని చేయకుండా అక్కర్లేని పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంటే అమ్మవారికి ఇష్టం లేదు. ఎవరైతే క్రమశిక్షణ, డిసిప్లిన్ చాలా అవసరం, ఏ సాధనలో అయినా, ఏ చదువులో అయినా, ఏ ఉద్యోగంలో అయినా, ఆ క్రమశిక్షణ చాలా అవసరం. అదే మనకి ఉన్నతికి ఉపయోగమయ్యేది.
సమయాంతస్థ సమయ మార్గం అనే ఒక మార్గం ఉన్నది అమ్మవారిని అర్చన చేయటానికి. ఆ సమయ మార్గంలో అమ్మవారు ఉన్నది. సమయ మార్గంలో అమ్మవారికి చాలా ఇష్టం. ఆ మార్గంలో ఎవరైతే అమ్మని ఆరాధన చేస్తున్నారో వాళ్ళని అమ్మ అనుగ్రహిస్తుంది అని. సమం సామ్యం అని అర్థం. సామ్యం అంటే అమ్మతో కలిసిపోవటాన్ని యాతి మనకి పొందించేది అని అర్థం. నాతో కలిసి ఉన్నది అని చెప్పుకున్నా వెనకాల అర్థం. అట్లాగే సామ్యాన్ని ఏకరూపాన్ని పొందించేది అమ్మ. అందుకనే సమయాంతస్థ సమయ మార్గం. ఆ సమయాన్ని చూసుకొని చేసే సాధన, ఈ సమయంలో ఈ సాధన చేయి, ఈ కాలంలో ఈ సాధన చేయి. కాలం కాలం గురించి బాగా తెలిసి ఉండాలి మనకి. అందుకనే ఆ నామాన్ని ఇక్కడ చేసి సమయాచార తత్పర. సమయాచారంలో చేసే ఏ ఏ అర్చన ఉన్నదో, ఏ ఏ పూజ ఉన్నదో, ఏ సాధన ఉన్నదో తత్పర, దాంట్లో అమ్మవారికి చాలా ఆసక్తి, చాలా ప్రీతి. సమయాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారో, సమయాన్ని ఎవరైతే రక్షణ చేస్తున్నారో వాళ్ళంటే అమ్మకి చాలా ఇష్టం. అట్లాగే సమయ ఆచారం, సమయపరంగా ఇంతవరకు మనం చేసాం కదా అర్చన అంతా కూడా, చూడటానికేమో అది అమ్మవారికి ఏంటది తమలపాకులు, దాంతో ఆరాధన చేసాం, ఒక్కలతో ఆరాధన చేసాం, ఏమిటి ఇదంతా మనం తినేది కదా అని అనిపిస్తుంది. తినేది సాధారణమైనది కాదు. ఎందుకు ముందే చెప్పుకున్నాం, కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కగుప్తట అమ్మవారి నామం. అమ్మవారి తాంబూల, ఆ తాంబూలం వాసన మొత్తం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది అని ఆ భావనతో అర్చన చేసుకున్నాం మనం. అంటే నీ గంధం ప్రపంచంలో చాలా చెడ్డ గంధం ఉన్నది, అందరికీ చెడ్డది చేయని అని చాలా చూస్తున్నాం. బాంబులు పెట్టడం, చంపడం, అశాంతి, హింస, మరీ ఇదే. న్యూస్ చూడండి, పేపర్ చూడండి, మరీ ఇదే కనిపిస్తుంది. వేరే ఏది లేదు అక్కడ. అదంతా పోని దుర్గంధం పోయి దూరాద్ గంధోవాతి యథాసిధారాం కర్తే వహితాం. అమ్మా నిన్ను స్మరణ చేస్తే ఆ చెడ్డ గంధం అంతా పోతుంది, పుణ్యగంధం వస్తుంది, మంచి గంధం వస్తుంది. ఆ గంధం అన్ని చోట్ల వెళ్ళని, ఆ తాంబూల గంధం అమ్మవారిది అన్ని చోట్ల వెళ్ళి అందరికీ సద్బుద్ధి రాని అని ప్రార్థన చేసి మనం ఈరోజు అర్చన చేసుకున్నాం. దాన్ని సమయాచారం. అట్లా ఎవరైతే సద్బుద్ధితో మంచి ఆలోచనతో ఆరాధన అర్చన చేస్తున్నారో దాన్ని సమయాచారం అని పిలుస్తారు. అది అంటే అమ్మవారికి చాలా ఇష్టం, దాన్ని ప్రీతిగా తీసుకుంటుంది ఆ అర్చనని, ఆ పూజని. సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. అక్కడి నుండి ఇంకొక రకమైన పాఠాలు మొదలయ్యాయి. ఇంతవరకు చెప్పుకున్న పాఠాలే ఒక రకం, ఇంకా ముందు చెప్పబోయే పాఠాలు ఒక రకం. ఆ లోపల దృష్టి వచ్చిన తర్వాత ఫలం ఏమవుతుంది, ఆ ఫలాన్ని గురించి చెప్తున్నారు. మూలాధారైక నిలయ, మూలాధారమే అమ్మవారికి నిలయంగా ఉన్నది, అక్కడ అమ్మవారు ఉంటుంది, కుండలిని శక్తి రూపంగా ఉంటుంది, ప్రాణశక్తి రూపంగా ఉంటుంది అని. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. ఆ మూలాధారం కన్నా పైన వెళ్ళిన తర్వాత స్వాధిష్ఠానానికి అటు ఇటు బ్రహ్మగ్రంథి అనేది ఒక గ్రంథి ఉంటుంది. అది ఏమి లేదు, అది సంశయం. అది ఆ సంశయం అనే గ్రంథిని అమ్మవారు పోగొట్టి పైకి అంటే అక్కడ వెళ్ళి కట్ అవుతూ ఉంటుంది. మనం తీసుకునే ఊపిరి పూర్ణంగా తీసుకోం, సగం సగం తీసుకుంటాం. ఆ సగం తీసుకుని అక్కడ దాకా వెళ్ళదు, అది సంపూర్ణంగా వెళ్ళాలి, నాభి వరకు వెళ్ళాలి, అప్పుడే శక్తి. అంతవరకు వెళ్ళదు, మనం వెళ్ళదు, అది సంపూర్ణంగా లాక్కోవాలి, సంపూర్ణంగా వదలాలి, అప్పుడే ప్రాణాయామం అవుతుంది. ఆ ప్రాణాయామ శక్తినే ఇక్కడ చెప్తున్నారు. అక్కడ ఆ ప్రాణశక్తి రూపంగా ఉన్నది అమ్మవారు. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. ఎప్పుడు వెళ్తుందో ఆ లోపల ఉన్న గ్రంథి రూపంగా ఉన్న రోగాలు, గ్రంథి రూపంగా ఉన్న విషాలు అన్నీ కూడా పోతాయని. ఆ ప్రాణశక్తి చాలు పోగొట్టడానికి. అందుకనే యోగాన్ని గురించి చాలా ప్రధానంగా చాలా ముఖ్యమైన స్థానం ఇచ్చారు లలిత సహస్రనామంలో. బ్రహ్మగ్రంథి విభేదిని, ఆ బ్రహ్మగ్రంథిని యోగ శాస్త్రంగా చెప్పిన ఆ చక్ర సంబంధమైనటువంటి గ్రంథిని అమ్మవారు పోగొడుతోంది అని ఇక్కడ అమ్మవారిని ప్రార్థన చేశారు. అంతవరకు మనకి ఒక శతకం పూర్తి అయింది. ఇంత స్పీడ్గా గుర్రంలాగా ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది అంటే ఒక శతకం పూర్తి అయింది అంటే అక్కడికి ఒక ఆవరణ పూర్తి అయింది. ప్రాకారాలు చూడతాం కదా, ఇది ఒక కాంపౌండ్, లోపల ఇంకొక కాంపౌండ్, అట్లా 9 కాంపౌండ్లు ఉన్నాయి మనకు కూడా. ఆ 9 కాంపౌండ్లు దాటితే ఆత్మ దగ్గరికి వెళ్ళచ్చు. అప్పుడు ఆ 9 దాటించడానికి కావలసిన ఏ ఏ ద్వారాలు ఎట్నుంచి వెళ్ళాలో, పద్మవ్యూహం అది, ఎట్నుంచి వెళ్తే ఎక్కడ ఇరుక్కుంటామో తెలియదు. ఈ గార్డెన్లో అంతా ఒక రకంగా ఉంటుంది, పెంచి ఉంటారు కదా, ఎక్కడ వెళితే బయటికి రావడానికి అవ్వదు. అదేంటారు పజిల్, అది జిగ్జాగ్ పజిల్. ఆ పజిల్లో ఇరుక్కుంటే బయటకు వచ్చేదో తెలియదు. అట్లా లోపల కూడా అట్లాగే ఉన్నది. దాన్ని విడిపించుకుని నిదానంగా లోపలికి వెళ్ళటానికి సాధనా మార్గాన్ని ఇక్కడ చెప్తున్నారు.
జగదంబవందనం జగదంబవందనం వాణీ లక్ష్మీ గౌరీ దుర్గీ గౌరీ దుర్గీ అంబవందనం జగదంబవందనం అంబవందనం జగదంబవందనం వాక్స్వరూపిణీ వాణి వందనం వాక్స్వరూపిణీ వాణి వందనం సంపదీశ్వరీ శక్తిపాలిని గౌరీవందనం శక్తిపాలిని గౌరీవందనం సర్వకారిణి దుర్గీవందనం సర్వకారిణి దుర్గీవందనం అంబవందనం జగదంబవందనం అంబవందనం జగదంబవందనం వాణివందనం లక్ష్మీవందనం వాణివందనం లక్ష్మీవందనం లక్ష్మీవందనం గౌరీవందనం లక్ష్మీవందనం గౌరీవందనం గౌరీవందనం దుర్గీవందనం గౌరీవందనం దుర్గీవందనం దుర్గీవందనం శక్తివందనం దుర్గీవందనం శక్తివందనం చండివందనం శక్తివందనం చండివందనం చండివందనం కాళివందనం చండివందనం కాళివందనం కాళివందనం దుర్గీవందనం కాళివందనం దుర్గీవందనం కాళివందనం దుర్గీవందనం సకలలోక సృష్టికర్తృవాణి వందనం సకలలోక సృష్టికర్తృవాణి వందనం సర్వజీవ పాలయత్రి లక్ష్మీ వందనం సర్వజీవ పాలయత్రి లక్ష్మీ వందనం ప్రళయనాట్య రుచిరకేణి గౌరీ వందనం ప్రళయనాట్య రుచిరకేణి గౌరీ వందనం బంధమోక్ష సంవిధాత్రి మోక్ష సంవిధాత్రి దుర్గీ వందనం అంబవందనం జగదంబవందనం అంబవందనం జగదంబవందనం వల్లకీధరీ వాణి వందనం వల్లకీధరీ వాణి వందనం పద్మధారిణి లక్ష్మీ వందనం పద్మధారిణి శూలభీకరే గౌరీ వందనం శూలభీకరే గౌరీ వందనం అభయదాయిని దుర్గీ వందనం అభయదాయిని దుర్గీ వందనం అంబవందనం జగదంబవందనం అంబవందనం జగదంబవందనం హంసవాహనాసి దేవి వాణి వందనం హంసవాహనాసి దేవి వాణి వందనం పద్మగర్భ మందిరాసి లక్ష్మీ వందనం పద్మగర్భ మందిరాసి లక్ష్మీ వందనం రజతశైల రాజహంసి గౌరీ వందనం రజతశైల రాజహంసి గౌరీ వందనం మయి వసేహ సచిదానంద దుర్గీ వందనం మయి వసేహ సచిదానంద అంబవందనం జగదంబవందనం అంబవందనం జగదంబవందనం అంబవందనం జగదంబవందనం అంబవందనం జగదంబవందనం అంబవందనం జగదంబవందనం గౌరీ దుర్గీ వాణీ లక్ష్మీ గౌరీ దుర్గీ అంబవందనం జగదంబవందనం
అంబవందనం జగదంబవందనం అంబవందనం జగదంబవందనం జగదంబవందనం జయ బలో రాజరాజేశ్వరీ మాతకి జయము జయము.